నమస్కారం అండి కృష్ణ గారు. ఓ పెహరా గారా, నమస్కారం. రండి రండి కూర్చోండి. ఏంటి విషయం, పొద్దున్నే వచ్చారు? ఏమీ లేదండి, పక్క వీధిలో పరందామయ్య గారి అబ్బాయికి సంబంధం చూచాను. అబ్బాయికి అమ్మాయి నచ్చింది, కానీ వాళ్ళ నాన్నకే అమ్మాయి నచ్చలేదా? వాళ్ళ అమ్మ నచ్చలేదు. పనిలో పనిగా అప్పారావు గారి అబ్బాయికి, అంజుబాబు గారి అమ్మాయికి మ్యారేజ్ చేశాను. వారి ఇరువురు మధ్యన రిలేషన్ కుదిరింది, నాకు మంచి కమిషన్ మిగిలింది. ఆ ఆనందంలో వెళుతూ వెళుతూ ఒకసారి పలకరించినట్లు ఉంటుంది, సంబంధం గురించి చర్చించినట్లు ఉంటుందని ఇదిగో ఇలా వచ్చాను. కానీ నాకు మళ్ళీ పెళ్ళి అంటే మా ఆవిడ ఒప్పుకోదేమోనండి. ఏమో అనుకున్నా, మీరు భలే చమత్కారులే. నేను సంబంధాలని చెప్పింది మీకు కాదండి, మీ తమ్ముడి గారి కోసం. ఓ, మా తమ్ముడు గారి కోసమా? వాడు పెళ్లికి అప్పుడే తొందరగా వచ్చిందిలేండి. అలా అంటానేంటండి? అవునండి తారయ్య గారు, తమ్ముడి పెళ్లి గురించి తొందర ఉంది లేదో తెలియదు, కానీ అన్నగారు మాత్రం రెండో పెళ్లి కోసం తెగ ఆరాట పడిపోతున్నారు. అదేమిటమ్మా, మీరు మూవ్ అంటే 100 సంబంధాలు మీ ఇంటి ముందు నిలబెట్టు. నిలబెట్టద్దు, పెరుగుపెట్టద్దు, కానీ ముందు హారతి తీసుకోండి. చాలా థ్యాంక్స్ అమ్మా, హారతి ఇచ్చే వాళ్ళని చూశాను, కానీ ఇలా హారతో పాటు పళ్ళ్యాన్ని కూడా ఇచ్చేవాళ్ళని మిమ్మల్నే చూస్తున్నా. అవునవును, మేం కూడా హారతో పాటు పళ్ళ్యాన్ని కూడా లాక్కునే వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నాం. ఏ మాటగా మాట చెప్పుకోవాలి, కానీ కృష్ణ గారు భలే తమాషాగా మాట్లాడతారమ్మా. అబ్బాచా అమ్మా, మీ పరువు ప్రతిష్టకి నా పేమెంట్ కి తగ్గ సంబంధం నా దగ్గర ఉంటుంది, చూపిస్తాను చూడండి. మీరు చూసి ఓకే అంటే మీకు మంచి అకేషన్, నాకు మంచి కమిషన్. చూడండి పేరయ్య గారు, మా వాడు పెళ్లి విషయంలో చాయిస్ వాడిదే, వాడు ఏ అమ్మాయిని చూసి ఓకే అంటే ఆ అమ్మాయిని మా ఇంటి కోడలు అవుతుంది. అది కాదండి, అక్షరాల నిజం పేరయ్య గారు, పాడానంటది మా ఆనందం. వాడితో ఒకసారి మాట్లాడి కబురు పంపిస్తాం. సరే, మీరు అంతగా చెప్పిన తర్వాత నేనేమంటాను అయ్యా? మరి నేను వస్తాను. ప్లేటు అయ్యా, నమస్కారం. నమస్కారం, సెలవు. మరి గొప్ప పేరయ్య గారు. సరే గాని, ఇంతకీ మన విజయ్ ఎక్కడున్నాడే? మనం ఆ వయసులో ఎక్కడున్నామో వాడు కూడా అక్కడే ఉండి ఉంటాడు. అబ్బా, ఎత్తడేంటి ఫోను? హలో, నువ్వెవడు బే? నన్ను బే అంటాడా? నువ్వెవడు బే? మబ్బు దిగిందా? నీ అబ్బ ఫోన్ తీయడానికి ఇంతసేపు ఏంట్రా? మావా నువ్వా? నేనెవరో అనుకున్నాను మావా. రాత్రి ఇంకా దిగలా? దిగిపోయింది మావా. నీ అయ్యా ఈరోజు విజయ్ బర్త్డేరా? అవును అన్నట్టు మర్చిపోయాను మావా, 5 నిమిషాల్లో రెడీ వస్తాను. ఇప్పుడు వచ్చి ఏం పీకుతావులే, గానీ లాస్ట్ టైం లాగా అక్కడిక్కడ చీప్ లొకేషన్ లో ఉండకూడదు, మంచి రేంజ్ లో ఉండాలి. గ్రీన్ పార్క్ లేదా పబ్ రేంజ్ లో ఉండాలి. మరి చీప్ గా పార్కులు అంటే బాగోదు మావా. పార్కా? పార్క్ అంటే లుమినీ పార్క్, ఇందిరా పార్క్ కాదురా, 5-స్టార్ హోటల్ గ్రీన్ పార్క్, మిడ్ నైట్ బిర్యానీ లెవెల్లో ఉండాలంతే. ఓకే మావా. సబ్బో పబ్బో ఏదో ఒకటి, నేనైతే రెడీ అయిపోతాను, నువ్వైతే రెడీగా ఉండు. సబ్బు కాదురా గబ్బునాయాల, క్లబ్ పబ్బు అంటున్నాను, అవన్నీ ఉంటేనే కలరింగ్స్ అవన్నీ. ఎవరితో రా, పొద్దున్నే ఊసులాడుతున్నావు. నేను చేయలేదు నాన్న, వాడే చేశాడు. వాడు చేశాడా? తమరేంటి పబ్బు పబ్బు అంటున్నారు? పబ్బు కాదు నాన్న, జబ్బు. జబ్బు? ఎవరికి? సుబ్బుగాడికి. సుబ్బుకి జబ్బు? ఏం జబ్బు? క్వార్టర్ మే వాటర్ అని కొత్త జబ్బు. అసలు మ్యాటర్ ఏంటి నాన్న? చెప్తాను నాన్న, చెప్తాను. సుబ్బు వాళ్ళది చాలా పూర్ ఫ్యామిలీ, వాళ్ళ నాన్న కష్టపడి క్వార్టర్ కొనగలిగాడు, కానీ 1 రూపాయి పెట్టి వాటర్ ప్యాకెట్ కొనలేక పచ్చి మందు తాగి తాగి దాంతో క్వార్టర్ మే వాటర్ అనే జబ్బు వచ్చి చచ్చిపోయాడు నాన్న, చచ్చిపోయాడు. దాంతో వాటర్ మీద పగబట్టిన సుబ్బు వాటర్ లేకుండానే క్వార్టర్ తాగేస్తున్నాడు నాన్న, క్వార్టర్ తాగేస్తున్నాడు. ఉచితంగా బళ్ళు, ఉచితంగా ఇళ్ళు, ఉచితంగా గుళ్ళు కొట్టించే ఈ ప్రభుత్వం ఉచితంగా నీళ్లు ఎందుకు ఇవ్వదు నాన్న? చేతిలో క్వార్టర్ ఉన్న చేరువలో నీళ్ళు లేక సుబ్బు లాంటి యువత ఈ జబ్బు బారిన పడుతున్నారు నాన్న. అంతా అర్థమైంది అనుకుంటా? సుబ్బు జబ్బు వాటరు క్వార్టరు తప్పించి మ్యాటర్ ఏమీ అర్థం కాలేదు. ఎంతకీ ఈ జబ్బు ఏ మందేస్తే తగ్గుతుంది? క్వార్టర్ మీ వాటర్ కలిపి తాగేయాలి నాన్న. మరిక సమస్య ఉంది, వాటర్ కలుపుకొని తాగేస్తే పోలా? ఇప్పుడు సమస్య వాటర్ది కాదు నాన్న, క్వార్టర్ది. వాడి దగ్గర వాటర్ కి డబ్బులున్నాయి, క్వార్టర్ కొనుక్కోవడానికి లేవు. అలాగా? అయితే ఇదిగో నాన్న, ఈ డబ్బులు తీసుకెళ్లి సుబ్బుకిచ్చి
రోజు క్వార్టర్ లో వాటర్ కలుపుకొని తాగమని చెప్పు. అలాగే నాన్న. నువ్వు ఎప్పుడైనా తాగాలనుకుంటే వాటర్ కలపకుండా తాగమాట. అలాగే నాన్న. జబ్బు చేస్తుంది. ఏమిటో వింత వింత జబ్బులు. అబ్బా అప్పుడేంటి వదినా, కాసేపు ఎంత రోజులు వేస్తానులే. మామూలుగా అయితే అలాగే ఎదిరేసేదాన్ని, కానీ ఈ రోజు స్పెషల్ కదా. స్పెషలా? ఏంటది? అది కూడా నేనే చెప్పాలా కర్మరా బాబు. విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ వదినా. అసలు ఆ విషయమే నాకు గుర్తులేదే. అసలు నీకు ఏ విషయం గుర్తుంది కనుక? నువ్వు నా వదిన ఉన్న విషయం గుర్తుంది. సరే సరే, వెళ్ళి స్నానం చేసి రెడీ అవ్వు. నీ అన్నయ్య వచ్చేసరికి నువ్వు ఇలాగే ఉన్నావు అనుకో, 60 రోజులు 8 o'clock సినిమా చూపిస్తాడు. అది చూడలేక నువ్వు చాలు, నిన్ను చూడలేక నేను చాలు. కళ్ళు మూసుకో. నాది కాదు నీవి. 5 minutes లో వచ్చేస్తాను. ఏంటి కాళ్ళకు దండం పెట్టి కాకా పట్టేద్దామని నీ దండాల కోసం అక్కడ వెయిటింగ్ బాబు. ఎవరు? నీ అమ్మ నాన్న. ఈ దండాలేవో అక్కడ పెడితే పుణ్యం పురుషార్థం రెండూ దక్కుతాయి. అదేంటది నాలా అంటావు? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అమ్మ నాన్న లేకపోయినా ఆ లోటు తెలియకుండా పెంచారు. మా అమ్మ నాన్న బతుకున్నా ఈ విధంగా పెంచేవారు కాదేమో. మా అన్నయ్య అన్నయ్యలా కాకుండా నాన్నలా పెంచారు. మరి అలాంటి మీకు దండం ఏంటి? ఏం చేసినా మీ రుణం తీర్చుకోలేను. సెంటిమెంట్ దెబ్బకి ఫ్లాష్ బ్యాక్ లో వెళ్ళి పడ్డాడు. అందులోంచి బయటకు రావడం చాలా కష్టం. అదేం కాదు, మా తమ్ముడు ప్రేమతో అన్నాడు. మీ తమ్ముడు పొగిడింది మన కోసం కాదు, మరి డబ్బు కోసం. నిజమా? లేదన్నయ్యా, నువ్వేంటది నా బర్త్డే రోజున నిలా బాధ పెడుతున్నావు. డబ్బు అవసరం అన్నమాట నిజమే, కానీ డబ్బు కోసం మాయ మాటలు చెప్పే మోసగాని కాదన్నయ్యా. అవును, అలాంటోడేం కాదు. బంగారం లేదు, బంగారం లేదు, సరదాగా అన్నాను. నీ ముందు కాలేజ్ కిల్రా, డబ్బు రెడీ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. సరైన ఫిగర్ లేక కాలేజీ అంతా బోసిపోతుండ్రా మావా. బోసిపోతుంది, మన కాలేజీ లో ఫిగర్ లేక కాదు మావా, మనలో టాలెంట్ లేక. అవును మావా. ఏంటి మావను అనేది మనలో టాలెంట్ పోయిండ్రా. మన పక్క కాలేజీ కొనుండొచ్చి మన కాలేజీ అమ్మాయికి సైట్ కొట్టంగా లేంది. ఆపండ్రా మీ ఎదవగాల. సత్తి సత్తి పదునైన కత్తి ఉండగా ఎవర్రా మన కాలేజీ పిల్లల్ని ఏడిపించేది? నువ్వు అలాగే అంటుండు, ఈలోగా నీ ఫిగర్ని ఎవడో ఒకరు లేపుకెళ్తాడు. ఈ సత్తితో జోకులు. ఓకే ఓకే, ఈ రోజు నా లవ్ సంగతి తాత ఇటు. హాయ్ డార్లింగ్. అను, నువ్వు ఏమనుకోకపోతే నీతో విషయం చెప్పాలనుకుంటున్నా. చెప్పు. ఎన్నాళ్ళ నుంచో నా మనసులో దాచుకున్న విషయం ఇప్పుడు తెరిచేస్తున్నాను. ఎవడు చూడట్లేదుగా. ఐ లవ్ యూ. గిలిగిలియో 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 గిలిగిలియో. సత్తి, నీకు ఎందుకు కొట్టు? నీకు చేసిన పని కొట్టాలా కొయ్యాలా? నిన్ను లవ్ చేయడం చేస్తే అది నేనే చెయ్యాలి. ఇలాంటి కోన్కిస్ కన కొడుకులు చేస్తే నేను క్షమించను. తప్ప 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 తప్ప. నా షూ కరీ చేయదు. నీకు నా అనిత కావాల్సి వచ్చిందా? ఫస్ట్ టైం కాబట్టి లైట్ గా టచ్ చదిరేసా. ఇంకోసారి లవ్వు గివ్వు అని కనిపించావు. టైట్ తిని తిక్కులు చోటు చెప్పుకోరా. చెప్తాన్రా, మా విజయ్ గారితో చెప్పి నీ బెండు తీస్తాను. అరే గుండు వేదవా. ఏం రే, ఈ సత్తి గారితో మా జట్ల మావా చింపాంజీ నన్ను కొట్టింది. రాడా
ఏమ్రా ఈ కళ్ళద్దం ఏమ్రా, ఈ కళ్ళద్దం అవసరం అన్న పెట్టుకో, చంపేస్తా కళ్ళద్దాలు ఎత్తుకొని కాలేజీలా సైకింగ్ ఇస్తున్నావురా, చంపేస్తానా ఎలా అనే. ఏమ్రా ఇక్కడెవరో మన వాడొక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తే నోసుకు ఫేస్ కి తేడా లేకుండా కుమ్మేసి నీ దిక్కున్న చోట చెప్పుకోమన్నట. ఆ దిక్కుమాలి నా కొడుకు ఎవరో చెప్తే సరదాగా. ఏమ్రా ఆడికి ఇచ్చింది సరిపోలే, నువ్వు వచ్చినావు అది నువ్వేనా? ఏంట్రా అయిపోయావు అయిపోయావు, ఓ కేకలేస్తున్నావు. తీనంటే వాళ్ళకేం తెలుస్తుందిరా, తిక్కనా కూడా నువ్వు రీచబుల్ బే. రామిరెడ్డి తమ్ముళ్ళ ఉన్నావు, నీకెందుకు రా కాలేజీ, నీదేనరా? అయిపోయా సంగతి తెలియదురా, ఇంకో వాళ్ళ జోలికి వచ్చారు చేస్తారేమనుకుంటారట. బతికి పేనరా నాయనా, మా వాణ్ణి కొట్టి దిక్కులతో చెప్పుకోమంటావా? ఇంకోసారి వాళ్ళ జోలికి వచ్చావో వాళ్లే కాదు ఇంకెవరి జోలికి వెళ్ళినా పగిలిపోద్ది. అండర్స్టాండ్? స్టాప్ లెక్కలు మానేయడు. హలో. హాయ్ హన్సన్. హలో ఎవరు? సింహం లాంటి కళ్ళు, కండలు తిరిగి రెండు ఆపుని సొల్లు, ఇంత అందమైన పిల్లలు మాట్లాడుతుంటే అంత కోపం ఎందుకు? కొంచెం రొమాంటిక్ గా మాట్లాడితే ఈ కండలు ఏమైనా కరిగిపోతాయా? ఇంతకి నువ్వేవరు? పోతెగ మోసేస్తున్నావు. సిగ్గులేదు, పరిచయం లేని మనిషితో ఫోన్ లో ఇలాగైనా మాట్లాడడం. నీతో పర్సనల్ గా మాట్లాడాలి, వస్తావా? ఏంటి పర్సనల్ గా ఏం మాట్లాడాలి? ఫోన్ లో మాట్లాడటానికి కుదరదు. కుదరకపోతే వదిలే. కోపం ఎందుకమ్మా, ఇక్కడికి వస్తే నీకు తెలియని సీక్రెట్ ఒకటి చూపిస్తా. సీక్రెట్? ఏంటది? అబ్బా ఆశ, అంత తేలికే చెప్తానా? ఇక్కడికి వస్తే మొత్తం డీటెయిల్ గా. సరే వస్తా, నీ అడ్రస్ చెప్పు. ఫ్లాట్ నెంబర్ 50 మధుర నగర్, ఎదురు చూస్తూ ఉంటాను. చూడు. Thank you.
విజయ్, నువ్వు చెప్పిన అడ్రస్ ప్రకారం ఇల్లు ఇదే, నువ్వు లోపలికి వెళ్ళు, నేను బయటికి వెళ్తా. రే నువ్వు రావా? ఛా, జోక్ కాకపోతే, నేను కమేడియన్ని, నేను ఇక్కడ వరకే రావాలి, లోపలికి నువ్వు ఒక్కడే వెళ్ళాలి. ఇప్పటికైనా తెలుసుకున్నావు కదా. వచ్చావా? నాకు తెలిసి వస్తావని. ఆరుతోని ఆహ్వానం అందుకని రాని మగాడెవరు? నీకంత సీన్ లేదు గాని సీక్రెట్ ఏంటో చెప్పు. చెప్తా, తొందరకు. అది చెప్పడానికే కదా నేను ఇక్కడికి రప్పించింది. సీక్రెట్ అంటే ఇదేనా? కొంచెం సీక్రెట్ చూస్తే నీ కంగారు పడితే ఎలా? కాస్త. ఏంటి చూసేది? ఇలాంటి సీక్రెట్ చూడడానికి బయట చాలా మంది ఉన్నారు, వెళ్ళి పంపిస్తాను. ఐ లవ్ యూ. చూడు, ఇప్పటిదాకా నువ్వు ఆడదాను అనుకున్నాను, కానీ కాదని అర్థమైంది. వదిలే, వస్తా. వస్తానని వెళ్తున్నా, కోరి పిలిచానని లోకువా? నిన్ను కాలేజ్ లో చూసినప్పుడే మనసు పడ్డా. నిన్ను వదలను, నా సొంతం చేసుకుంటా. వదలు, దేవాస్, నీ మాట వినొచ్చానే. నాలాంటి వాడు నీకు సెట్ కాడు, వేరే వాడిని చూసుకో. ఓకే, తప్పుకో. విజయ్ ఆగు, నువ్వు కాదంటే నేను చేస్తా. అంత శ్రమక్కర్లేదు, ఈసారి నా జోలికొస్తే. ఓకే, వస్తా. ఏ విజయ్, నేను చిటికేస్తే జిల్లానే అభివృద్ధి. చూడు బేబీ, నువ్వు చిటికేస్తే జిల్లా అభివృద్ధి, నేను కాలు రగ్గరేస్తే చెప్పను, అందరికీ తెలుసు. ఓకే, వస్తా. విజయ్ పోవే. ఇప్పుడు తప్పించుకున్నావు, తర్వాత ఎక్కడికి పోతావు? అమ్మా బట్టలు చూసారా, ముస్తి వాళ్ళు ఎంత ముదిరిపోయారో. ఇదివరకు అమ్మా అన్నం పెట్టండి అనేవాళ్ళు, ఇప్పుడు బట్టల దాకా వచ్చింది. ఇంకొన్నాళ్ళు పోతే అమ్మా పాత పళ్ళాలుంటే ఇస్తారా, అయ్యా పాత పెళ్ళాలుంటే ఇస్తారా అంటారు. చిచి, కంటి కంపు కొట్టిపోతుంది. అదే మరి ఓవర్ యాక్టింగ్ అంటే. మీకు మీరు ఊహించేసుకుంటే ఎలా? అక్కడికి వచ్చింది చాకలి అబ్బాయి, మీరు వెళ్ళి బట్టలు తీసుకురండి. ఓహో, ఇదిగో ఎలా బట్టలు అక్కడ పెట్టేశాడు, అమ్మగారు బిజీగా ఉన్నారు అయ్య గారితో. ఇదిగో ఎవరు అబ్బాయి లోపల? మిమ్మల్ని ఎవరు? మిమ్మల్ని ఎవరో వచ్చారు, వెళ్ళి చూడండి. అది కూడా నేనాక్షన్ ఏం చేస్తాం. మీరు? నా పేరు వెంకట్ నాయుడు అంటారు. లేదా ఎరుగుదోళ్ళంతా నాయుడు నాయుడు అంటారు, అది సరే కదా? భయ్యా, నీ పేరు కృష్ణ కదా? నా పేరు మీకెలా తెలుసు? నీ పేరేంట భయ్యా? మీ నాయుడి పేరు, మీ అమ్మ పేరు, మీ తమ్ముడు పేరు, అందరి పేర్లు నాకు తెలుసు. అవును, మీ తమ్ముడు ఇప్పుడు పెద్దోడైనడ లేదా? ఏంటి నాకంటారా? అది కదా భయ్యా, అప్పుడు ఇంత చిన్న పిల్లకాయ కదా, ఇప్పుడు పెద్దోడైనడ లేదానే. అయ్యండి, ఇంతకీ మీరు ఎవరో చెప్పడం లేదు. తర్వాత చెప్పాగా అబ్బాయా, ముందు ఇంటికి వచ్చే సుట్టాన్ని కూర్చోబెట్టి కాస్త మంచి శబ్ద చూసేది ఉందా లేదా అనే. తమ్మరిని చూసిన తమ్మయత్వంలో మర్చిపోయాం గాని దయచేయండి. అది సరే కదా అబ్బాయా, తాగడానికి చల్లటి మజ్జిగ గానే మంచి నీళ్ళు గానే తెప్పించాబాయా. అలాగే దారి తెప్పిద్దాం, తెప్పిద్దాం. సత్య, ఏంటండి చల్లటి మంచినీళ్ళు ఉంటా బట్రా? ఆవిడే మా ఆవిడ. ఏమా బాగున్నావా? ఇప్పుడు చెప్ప భయ్యా, ఇందకేం జరిగింది? నువ్వు నేను ఎవరు అని కదా చెప్తాను భయ్యా. నేను మొన్న మీ ఇంటికి వచ్చుండ్లా రాయుడు, మీ నాయన ముగ్గురం ఒకే ఊరు వాళ్ళం. ఏంటి ఫ్లాష్ బ్యాక్? అవును, మీ బాటి మీరు ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతే ఇక్కడ మేమేం చేయాలి? అదేం కుదరదు, తీసుకెళ్తే మీతో పాటు మమ్మల్ని కూడా తీసుకెళ్ళాలి, లేకపోతే ఇక్కడే చెప్పేయాలి. భలే తమాసగా మాట్లాడతాబాయి నువ్వు. సర్లే, ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలే, ఇక్కడే ఊరు చెప్తా. అలాగే నేను, ఆ రాయుడు, మీ నాయన ముగ్గురు ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకున్నాను చెప్పను గానే అదే రేంజ్ లో మీరు పెరిగి పెళ్లిడికి వచ్చాక ఆ రాయుడు ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటావని ఆ లయ్యకి చెప్పాడు. ఆ లయ్య ససి ఏమైనా ఒప్పుకోలే, అప్పుడు మీ అయ్యే వాళ్ళిద్దరికి అండగా నిలబడి పెళ్లి చేసినాడు. అంతే కదా అబ్బాయ్యా, మీ అయ్యి 7 ఎకరాలు కూడా వాళ్ళిద్దరికి జీవనాధారంగా రాసి ఇచ్చేసినాడు. అప్పుడు ఆ రాయుడు చెప్పాడు, నా గన కూతురు పుడితే మీ ఇంటి కోడలు చేస్తాను అని. ఏంటి మళ్ళీ నాకు రెండో పెళ్ళ? ఏంటి ఇస్తే చేసేసుకుందాం అబ్బాయ్యా. నీకు కాదులే అబ్బాయ్యా, మీ తమ్ముడికే. తమ్ముడికా? అవును, మన విషయాలన్నీ రాయుడు గారు వచ్చి చెప్పెళ్ళారుగా, మళ్ళీ మీరు ఎందుకు చెప్తున్నట్టు? రాయుడు చెప్పిళ్ళాడా? అది సరే కదా అబ్బాయ్యా, మీ నాయన తొందరపడ్డాడట.
ఏ విషయంలో? చచ్చే విషయంలో. అదే మీ నాయన చచ్చిపోయాడనగా ప్రాయుడ్ చెప్పాడులే. చాలా సంవత్సరాలు అయిపోయింది. పోనీ లేబయ్య, మన చేతిలో మాత్రమే ఉంది చెప్పు. అవును, నా చేతిలో బ్రష్, మీ చేతిలో కవర్. నువ్వు బలెటోయ్య, తమాషా తమాష చేస్తుంటావా? అవును, నేను వచ్చిన విషయం మర్చిపోయాను కదా. ఇదిగో, ఇది ఆ రాయుడు కూతురు ఫోటో. మీ అందరూ చూసే ఏ ఇష్టం చెప్పన్నారు, మిగతా ఇష్టాలన్నీ ఆయన చూసుకుంటాను అన్నారులే. మరి నేను వెళ్ళొత్తానమ్మా. వెళ్ళొత్తానబ్బాయ. అబ్బాయ నువ్వు ఇచ్చేసాడు మంచి నీళ్ళ, చాలా చల్లగా ఉన్నాయి కదా. ఎవరండి, చాలా వెరైటీగా ఉన్నాడు. ఉన్నాడా, వెరైటీగా తిన్నాడు. కవర్ తీసుకోవాలి, లవలు పెట్టు. సారీ, నేను కదా గడ్డం తీసుకోవాలి, ఆ సంగతి మర్చిపోయాను. అరే మామా, బోరు కొడుతుంది, ఏదైనా పందెం కాసుకున్నావా? ఏంట్రా మాట్లాడవు? పందెమా? ఏంట్రా పందెం? చెప్పరా. పందానికి నేను రెడీ. ఏం పందెం కట్టుకున్నావు? నువ్వు రెడీయా? అయితే అటు చూడు, ఆ అమ్మాయిని లైన్ లో పెట్టి ముద్దు పెట్టుకోవాలి. సరే, రెడీయా? ప్రొసీడ్. వస్తావా ఒక సూప్ చూసుకుంటా? నువ్వు వాగు మామా, అమ్మాయి కొంచెం సిగ్గు పడుతుంది, నేను చూసుకుంటానుగా. పట్ల పగలు నడి రోడ్డు మీద ఈ రొమాన్స్ ఏంటన్నయ్యా? నీకెందుకురా, ఇది నా లవర్, నా ఇష్టం. ఊరుకో అన్నయ్యా, నాకు నందికి పందికి తేడా తెలియదు అనుకుంటున్నావా? అవునరా, మేము పందులమే, ఏం పీకుతావు? ఏంటి బయ్ ఎక్కువ చేస్తున్నావు, ఏం పీకుతావు? నీ వల్ల ఏం కాదురా, నిన్ను ఇక్కడే వేసేస్తావు. ఏం చేస్తావురా? ఏం చేస్తానా? ఏనానా, ఎక్కడికి బయలుదేరావు? మా పియుని కూతురు పెళ్లి నాన్న. అలాగా, వెళ్ళరా నాన్న. అది ఏనానా, డబ్బు కావాలా? ఎంత కావాలి? ఒక 1000. 1000 రూపాయల? ఎందుకు? పెళ్లికి వెళ్తున్నాను కదా, మన వంతు కట్నం మనం చదివి. నువ్వు అడిగిన డబ్బు పెళ్లికి చదివించినట్లేదురా? ఆ పిల్ల కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నట్టు. నేను 100 రూపాయలు ఇస్తా తీసుకెళ్ళు. ఎంత మాట అన్నావు నాన్న? ఎవరు? మా పియుని పరిస్థితి తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు నాన్న. పియుని పరిస్థితి ఏం జరిగింది? చెప్తాను నాన్న, చెప్తాను. మా పియుని పుట్టగానే డాక్టర్ ధమాలన్నాడు, నవ్వు చూసి నర్సు ధమాలంది. తినే వయసు వచ్చేసరికి తల్లి పోయింది, నడిచే వయసు వచ్చేసరికి నాన్న పోయాడు. ఫుడ్ బెడ్ గుడ్డ లేకుండా అడ్డ గాడిదలాగా పెరిగాడు నాన్న. నీలా నాలా బడికెళ్లే స్తోమత లేకుండా చదువు కోసం బారికెళ్ళాడు నాన్న. చదువు కోసం బారికెళ్ళాడా? ఎందుకు? నీకొచ్చిందో గొట్టేస్తున్న సమయంలో విధి వెక్రిచ్చింది నాన్న. ఏం జరిగింది నాన్న? మా పియోన్కి భయంకరమైన వ్యాధి సోకింది నాన్న. వ్యాధి? ఏ వ్యాధి? బార్లో బాటిల్ గునియా.
చికెన్ గుడియా పేరు విన్నాను గాని బాబులో బాటిల్ గుడియా ఏంటి? చికెన్ గుడియా చెల్లెళ్ళు. ఓహో అలాగా, మరి చికెన్ గుడియాకి చేతులు కాళ్ళు లాగుతాయి, మరి దీనికి? నాలిక నాలిక లాగేస్తుందన్న. పొద్దున్నే లేస్తే టానిక్ వేయడం, టాబ్లెట్ వేయడం, టానిక్ వేయడం, టాబ్లెట్ వేయడం, అది పరిస్థితి. టానిక్ బాగా ఖరీదేమో. అవునన్న, కంపెనీని బట్టి రేటు. నిజానికి మా పిల్లలు కాస్ట్లీ వాడాలి, కానీ డబ్బులు లేక చీప్ వాడుతున్నాడు. రోజుకి రెండు పెగ్గులను తగలి. కనీసం పెగ్గులేంటి? పెగ్గులు కదా నాన్న, ఉగ్గులు. ఉగ్గులు రోజుకి రెండన్న వేయాలి. పాపం. అవును పాపం, ఏదో ఎమ్మెల్యే రికమెండేషన్ వల్ల ఉద్యోగం వచ్చిన తన జీతం మొత్తం టానిక్కే పోయింది నాన్న. పిల్లల పెళ్లి చేసే పరిస్థితిలో కూడా లేడు, అందుకే అందరం హెల్ప్ చేద్దామని 1000 రూపాయలు అడిగా. అలాగా? నేను అనవసరంగా అపార్థం చేసుకున్నాను నాన్న. 1000 రూపాయలు కాదు, ఇదిగో 5000 రూపాయలు ఇస్తున్నా, తీసుకెళ్లి ఇచ్చేస్తా. ఈ ప్యూన్ పంట తర్వాత చూసుకుందా. నా కొడుకు బంగారం కాదు, కాదు అన్నవరం. నీకోసం వస్తున్నానయ్యా, నా ఆర్డర్ అయిపోయినా. ఇదిగోండి. ఇదే దిగ్గు సార్. ఏం సార్ లవర్ సార్? అదంతా సీక్రెట్ అమ్మా, అందరికి చెప్పకూడదు. ఏ రజని? ఓకే సరే రజని, ఎవరికోసం వెయిట్ చేస్తున్నావు? ఇంకా వచ్చే వాళ్ళు ఉంటే తర్వాత వస్తారు, ముందు కేక్ వచ్చేయి. ఇంకొంచెం సేపు అవుదాం, ఇంకొంచెం సేపు. మా వార్డెన్ ఒకటి రాక్షస బాబు, లేట్ అయిందంటే క్లాస్ పెట్టుకుంది, ముందు కేక్ వచ్చే. ఒక 5 మినిట్స్ చూద్దాము, రాకపోతే అలాగే తీసేద్దాం. అదిగో విజయ్ రాణి వస్తున్నాడు. హాయ్, హ్యాపీ బర్త్డే టు యూ. థాంక్ యూ. అవును, నీ పేరు ఏంటి? వాడు ఇంకా రాలేదా? వచ్చేసాడు అనుకున్నానే. మరి ఇంకా రాలేదేంటి? సరే ఇప్పటికే లేట్ అయింది, ముందు నువ్వు కేక్ కట్ చెయ్యి, వాడు వస్తాడులే. విజయ్, మా ఫ్రెండ్ శ్వేత. హాయ్. విజయ్ తన పేరు ప్రియా. ప్రియా, హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ విజయ్. సరే నువ్వు కట్ చెయ్యి. ఇప్పుడు దాకా ఏమైపోయారా? ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ రంజిని. నీకు బర్త్డే గిఫ్ట్ ఇద్దామని 3 నెలల నుంచి మందు మానేసి మనీ పోగు చేశాను. తీరా గిఫ్ట్ కొందామని షాప్కి వెళ్లేసరికి పర్స్ లో మనీ కాస్త మాయమైపోయింది రంజని. గత్యంతరం లేక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లి రక్తదానం చేసి వాడిచ్చిన డబ్బులతో ఈ గిఫ్ట్ తీసుకొచ్చా రంజని. నీ పుట్టినరోజు సందర్భంగా ఈ గిఫ్ట్ తో పాటు ఒక కవిత కూడా చెప్తా. దీనిని మగవాడు పెట్టుకుంటే అందం, దీనిని మగవాడు ఇంకో ఆడదాన్ని పెడితే అవుతుంది బంధం. ఇది పెట్టుకోవాలంటే కావాలి 1000, అది నా పక్కనుంటే అదే 10,000. ఇప్పటిదాకా నువ్వు చెప్పింది దీని గురించే? కాదు కాదు, ఏం కాదు, నీ కవిత ఉన్నప్పుడు అనుకున్న రాయకోట ఏదో దొరుకుతుంది. అయినారా నీ బ్లడ్కి కోహినూరు తొండం కాకపోతే కోహినూరు ఉన్నారా? ఎక్కడో తేడా జరిగింది. చాలరా నువ్వు నీ గిఫ్ట్. అబ్బాయి ఇక్కడున్నావా? మొన్న రాత్రి నువ్వు నా బెడ్రూమ్ కి వచ్చి వెళ్ళిన విషయం మా ఇంట్లో తెలిసిపోయింది. నాకు చాలా భయంగా ఉంది బాబు. నీకు, నువ్వు మగాడివి, ఎలా అయినా మేనేజ్ చేస్తావు, నా వల్ల కాదు బాబు. నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? పక్కకెళ్ళావు, చూడు, నన్ను అనవసరంగా కోకొద్దు, కింది నుంచి మీదికి కాలిపోద్ది, తర్వాత నీ ఇష్టం. ఓకే రెడీ. రే విజయ్, ఏంట్రా చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఈరోజు కాలేజీలో కూడా చాలా డల్గా ఉన్నావా? అసలు ఏమైంది నీకు? మనసు బాగులేదు. మనసు గిలసు అంటే మ్యాటర్ చాలా దూరం పోయినట్టుందే. రే సుబ్బు ఉండరా. రే విజయ్,
అసలు మ్యాటర్ ఏంటి? నువ్వు మరి చిన్నపిల్ల మాట్లాడుతున్నావా? వాడిని చూసి అర్థం కావట్లా, వాడికి ఆ అటాక్. ఆ అటాక్ ఏంట్రా? హార్ట్ అటాక్ లాగా? ఇది దానికి దగ్గర బాబు, ఇది లవ్ అటాక్. లవ్? ఓహో, అదే మ్యాటర్. ఎవరా మా అమ్మాయి? పేరు ప్రియ. మొన్న బస్టాప్ లో చూశాను, నిన్న బడే బట్లో కలిశాను. అప్పటి నుంచి ఏదో తెలియని ఫీలింగ్ రా. గుర్తొస్తే చాలు, వెతను చూడాలి. కానీ ఆకలేదు. ఎందుకలాలు మోగేసి ఇంకేమి చెప్పదు. నాకు మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది. ఎక్కడ చూశానన్నావు? బర్త్డే పార్టీలో కదూ. రంజనీని పట్టుకుంటే విషయం గడ్డ గడ్డ కరిద్దమ్మా. రేపు మార్నింగ్ వరకు నీ ముందు ఫుల్ డీటెయిల్స్ తోంటాం. టెన్షన్ ఏం తీసుకోకు, స్పీడ్ డ్రింక్స్ పదర్రా. పదరా, నీ కళ్ళ ముద్దులే ముద్దులు. అన్న రాజాని వచ్చాడా? తెలీదురా. ఎక్కడికి వెళ్ళాడు? నాకేం తెలుసు. ఇంత లేట్ ఏంట్రా? ఇక్కడ మరి లేట్ అంటే మా గురించి కాదు, నీ గురించే. గప్పూరి అడ్రస్ దొరికింది. ఇదే కాలేజ్ అంట, సైన్స్ గ్రూప్ ఫైనల్ ఇయర్. అవునా? కరెక్టేనా? అవునరా, రంజని చెప్పింది. ఇంకా లేట్ ఎందుకురా? క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్దాం. పదరా. అరే గేదు భయ్, ఇట్లనే వెళ్తావా? బానే ఉందిగా, బట్టలు బానే ఉన్నాయి భయ్, గడ్డ ఉందిగా. ఇదే రా స్పెషల్ ట్రెండ్. ట్రెండ్ కావచ్చి, నువ్వు వెళ్ళి ఆ అమ్మాయికి ఐ లవ్ యు చెప్పినావు అనుకో, ఆ అమ్మాయి ఇన్స్పైర్ అయిపోయి వెంటనే ముద్దు పెట్టింది అనుకో, గడ్డం కూర్చుకుంటది. అంతేనా తమ్మి? అంతే మరి. పాదా ఓ పోరే. అమ్మో అమ్మాయేనా ఎల్లో రాసి. 5 నిమిషాల్లో వస్తానని చెప్పి క్యాంటీన్కి వెళ్ళాడు, ఇంకా రాడేంట్రా వీడు. అక్కడే మరి నాకు కాలేదు, మరి తినడానికి వెళ్ళాడనుకో 5 నిమిషాలు పట్టింది. దీనికి వెళ్ళాడనుకో 5 గంటలు పట్టింది. అయితే ఎందులే, నేను వెళ్తా, క్లాస్ టైం అవుతుంది. అబ్బా, క్లాస్ అంటే ఎంత ప్రేమ రా నీకు. రే, మన క్లాస్ కాదు మరి, ప్రియా క్లాస్ కి. ఓహో ప్రియా, పదా పదా. చాలా లవ్ స్టోరీ చూసాం బాబు. నేను చూసేంత వరకు నమ్మను. ఆ సినిమాల్లో లేరా అబ్బా? అది కూడా ఆ అమ్మాయి. ఏంట్రా ఈ హైట్ గ్లామర్ కి ఐశ్వర్య లాంటి అమ్మాయిని ప్రేమించామనుకుంటే గాలిపోయిన బెలూన్ లా ఉంది, దాన్ని ప్రేమించడం ఏంట్రా? ప్రేమకు ముఖ్యం అందం కాదు, మనసు. అది ఆ అమ్మాయి దగ్గర ఉంది, అది చూసి నేను ప్రేమించాను. అర్థమైందా? ప్రేమ గుడ్ ఇదంటే ఇదేనేమో. ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను చూసుకుంటాను. నేను వెళ్ళు. ఏంట్రా ఇది? కొంచెం కొంచెం కాదు, చాలా ఎక్కువైంది. సంపేస్తా. ఏదో తెమటే ఏమన్నలేమో. నువ్వు వెళ్ళు 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 మామ్ వెళ్ళు. ప్రాణంత పాన్ చేసావు కదా, ఎల్లి మాట్లాడితే నీ సొమ్మ ఏమైనా పోతుందా? ఎవరినైనా కొట్రా అంటే తప్పిందా కొడతావు? ప్రేమించిన అమ్మాయితో మాట్లాడతానంటే మాట్లాడలేదు. ఆపరం నీ ఎదవ్వాలా? ఇప్పుడు ఏం చేయాలి? అమ్మాయితో మాట్లాడాలి అంతే కదా. రాణిరా మాట్లాడతా? అబ్బో, బయటకు వస్తే మాట్లాడేస్తావా? అరే మామ, అమ్మాయి వస్తుందా? ఇది వల్ల కాదు. ఏంటి మాట్లాడలేదు? ఆగితే మాట్లాడదాం అనుకున్నా కానీ ఆగలేదు. నువ్వు మాట్లాడతావా, నన్ను టైట్ వేసుకోమంటావా? ఇది ఇది ఇదే స్పీడ్ బావా, నాకు కావాల్సింది ఇదే స్పీడ్ లో. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళురా. ఏంట్రా బాబు నా బొంద మాట్లాడు. మళ్ళీ ఆగిపోయావేంట్రా? ఆ అమ్మాయి తిరిగి చూసిందిరా.
తిరిగి చూసిందా? వెళ్ళి కళ్ళకు గంటలు కట్టరానా నాన్న? అలాగే. ఎదవాని, ఇంత పిరికోడికి ప్రేమ ఎందుకురా? హైటూ గ్లామర్ ఇచ్చారు గానీ అదే నాకు ఇచ్చుంటేనా? ఎంతో మంది అమ్మాయిలను తిప్పి ముట్టలో వేసేమంటరా? మరి ఇది రే, సర్లేరా, రేపు చూసుకుందాం. ఏంటి చూసేది? మామ నేను తోలుతాను రాళ్ళు, నా తప్పితే ఏం తోలేదు. రే మామ, నీ స్వప్న సుందర వస్తుందిరా, ఇప్పటికైనా వెళ్ళి ఐ లవ్ యూ చెప్పరా? చెప్పరా? వెళ్ళు. హాయ్ ప్రియా, హౌ ఆర్ యు? పరిచయం లేని వ్యక్తితో మాట్లాడడం పద్ధతి కాదేమో. చూడు ప్రియా, నాకు ఈ పద్ధతులు పచ్చళ్ళ గురించి తెలియదు. నాకు తెలిసిందల్లా, నా మనసులో ఉన్నది ముక్కు సుడిగా చెప్పడం, నా మైండ్ లో ఉన్నది ముందు వెనక చూడకుండా ఎక్స్ప్రెస్ చేయడం, నాకు నచ్చింది టైం వేస్ట్ చేయడం. మరి నా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? ఇంకా వేస్ట్ చేయను, చెప్పేస్తాను. ఐ లవ్ యు. అయిపోయింది, ఇక నన్ను వెళ్ళను. ప్రియా, దీనికి సమాధానం? నేను చెప్పాలనిపించింది నువ్వు చెప్పాను, నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక తెలుగు దొరికి వీధి రోడ్డుకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏం మాట్లాడుతున్నావు ప్రియా? నేను రౌడీనా? ఎవరు చెప్పారు? ఎందుకు నేను వాళ్ళని కూడా కొడతావా? ప్రియా, నేను సీరియస్గా అడుగుతున్నాను, నేను రౌడీని తిరుగుబోతున్నాని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పడం దేనికి? నా కళ్ళారా నేనే చూశాను. నువ్వు చూసావా? ఎస్, నా కళ్ళతో నేను చూశాను. ఆ రోజు ఇదే క్యాంపస్ లో, తర్వాత బస్ స్టాప్ లో, నిన్న బర్త్డే పార్టీలో. ఎవరు పింకి? చా, తెలిసి తెలిసి నువ్వంటి వాళ్ళు నేను ప్రేమించడవా? మనిషినెస్ కాకపోతే. ప్రియా, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటావు. యువర్ మిస్టేక్ మీ. కాదు, బాగా అర్థం చేసుకున్నాను. గుడ్ బై. ప్రియా, ప్రియా, ఓకే. మా బాబాయ్ కాల్ చేశాడండి. కాల్ చేశాడా? ఎవరిని? అయ్యో, కాల్ చేయడం కాదండి, ఫోన్, ఫోన్ కాల్. ఓ, అదే ఏంటంటే విషయం? మా చెల్లెలు విజయలక్ష్మికి చదువు అవ్వడం లేదంటండి, వెంటనే పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాడు. నువ్వు ఉండగా నేను రెండో పెళ్లి చేసుకుంటే ఏమో చెప్పు. చాలండి, మనకు తెలిసిన సంబంధం ఏమైనా ఉంటే చెప్పమన్నాడు. ఈ ఊర్లో మనకు తెలిసిన సంబంధం ఏముందని నేనన్నాను. దానికైనా మీ మరుగుమారు గారు ఉంటాడే. అబ్బా, అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు? అదే మరి, ఇంట్లో అందరూ ఆస్తి ఉన్న అబ్బాయిలుంటే అమ్మాయిల తల్లులు వలవేయడం మామూలేగా. చాలండి, వాళ్ళు అడిగినంత మాత్రం చేసేస్తావా ఏంటి? మన విజయ్కి హీరోయిన్ లాంటి అమ్మాయిని తీసుకొద్దాం. హీరోయిన్ అంటూ గుర్తొచ్చింది, మా నాన్న చిన్ననాడు స్నేహితుడు కూతురుందే రాయుడు గారు అమ్మాయి. ఆ అమ్మాయి అయితే చాలా బాగుంటుంది, మన విజయ్కి ఈడు జోడుగా ఉంటుంది. అవునండి, ఈ రోజు విజయ్ రాగాని ఫోటో చూపించి వాడికి నచ్చితే పెళ్లి చేసేద్దాం. ఏమంటారు? నేనేమంటాను, ముందు వాడి నచ్చి ఫోటో చూడండి, తర్వాత ఓకే చెప్పని. రారా విజయ్, రారా, ముందు వెళ్ళి ఫోటో తీసరా. ఏంట్రా అలా ఉన్నావు? నేను మామూలుగానే ఉన్నానే. అది కాదురా, రోజు ఇంటికి రాగానే ఆ మాట ఈ మాట చెప్తూ చాలా సరదాగా ఉండేవాడివి. ఈ రోజు ఏంటి తిన్నగా లోపలికి వెళ్ళిపోతున్నావు? కాలేజీ లేదన్న ప్రాబ్లమా? అదే, అదేం లేదు, కొంచెం స్టడీ చేయాల్సింది. ఇదిగో ఫోటో, మనకు బాగా కావాల్సిన వాళ్ళ అమ్మాయి. నీకు నచ్చితే నీకు భార్య అవుతుంది, మన ఇంటికి కోడలు అవుతుంది. బాగా ఆలోచించి నీ నిర్ణయం చెప్పు. సరే అన్నయ్య. అదేంటో వెళ్తున్నావు, ఫోటో దొరకున్నానే. నేను పైకి వెళ్ళి చూస్తానులే. ఓకే, వీడెవ్వరికీ అర్థం కాడు. సరే, నాకు ఆకలి అవుతుంది, నువ్వు వెళ్ళి భోజనం పట్టించవే. ఇప్పుడే కాదు, ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి, నేను వచ్చేస్తాను. సీఎం బాయ్. ఎవరే అతను? చాలా క్లోజ్ గా మాట్లాడుతున్నావు, అంత బాగా పరిచయమా? ఓ, అతనా? విజయ్ చాలా మంచివాడు. ఒకరోజు బస్ స్టాండ్ లో అమ్మాయి నేర్పిస్తుంటే ఇతను వచ్చి కాపాడాడు. ఆ రోజు బస్ స్టాప్ లో చాలా మంది మగాడున్నారు, కానీ ఒక్కరు కూడా ముందుకు రాలేదు. అయితే నాకెందుకు అన్నట్టు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. నిజమైన మగాడంటే అతనేనే. నాకెందుకు అనుకోకుండా ముందుకు వచ్చి నాలుగించి బుద్ధి చెప్పాడు. అవును, అతని గురించి నీకెందుకు?
ఏం లేదే, క్లాస్ కి బాగుంది, వెళ్దాం. హాయ్ ప్రియా, నీతో ఒక నిమిషం మాట్లాడాలి. నీకు అభ్యంతరం లేకపోతే. ఏం మాట్లాడాలి? నిన్ను చూస్తేనే భయమేస్తుంది. చెప్పదలుచుకునేదో రెండు ముక్కలు చెప్పేసా. నువ్వు అనుకున్నట్టు మా విజయ్ రౌడీ కాదు, పోకిరి కాదు, పూరం బాబు అంతకంటే కాదు. మరి నువ్వు వాడిని ఎందుకు దూరంగా ఉంచున్నావో నాకు అర్థం కావట్లేదు. ఎన్నాళ్ళు మా స్నేహంలో వాడి అమ్మాయి వెంట పడ్డం గానీ ప్రేమించడం గాని కనీసం కన్నెత్తి చూడడం గానీ నేను చూడలేదు. కానీ నువ్వు వాడిని తిరిగిపోతాను ఎందుకు అంటున్నావు నాకు అసలు అర్థం కావట్లేదు. మా ఊరి గురించి గొప్పగా చెప్పడం అని కాదు కానీ వాడు జెంటిల్మెన్ ప్రియా. శంకర్ సింహ జెంటిల్మేనా? అయినా ఈ సిద్ధంతా దాకెందుకు చెప్తున్నావు? అదేమి ప్రియా అలా మాట్లాడతావు? వాడు బాధ చూడలేక వాడి ఫీలింగ్స్ నీతో చెప్పాలనుకున్నాను. తప్ప ఫీలింగ్స్ చెప్పడం తప్పు కాదు, నువ్వు చెప్పడమే తప్పు. ఏ నీ ఫ్రెండ్కి నోరుందిగా కొట్టడం తప్ప, మాట్లాడడం చేత కదా. అంటే నువ్వు ఓకే అర్థమైంది. రేపు ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి రమ్మని చెప్పు మీ ఫ్రెండ్కి. ఓకే అలాగే. హలో, ఇంకో విషయం చెప్పు. వచ్చేటప్పుడు ఒక్కరినే రమ్మను, తోకనేవి లేకుండా. అర్థమైందా? అర్థమైందమ్మా, బాగా అర్థమైంది. ఆల్ ది బెస్ట్. ఏంటి విషయం? ఈ రోజు నీ లవ్వర్ ఎక్కడికి తీసుకెళ్ళలేదా? నా లవ్వర్ని ఎక్కడికి తీసుకెళ్ళినా పర్వాలేదు, నీ లవ్వర్ని ఎవరు తీసుకెళ్ళకుండా చూసుకో. ఏంటి నువ్వు మాట్లాడేది? ఈ రోజు ఆ యూత్ గడి ప్రియతో మాట్లాడటం నా కల్లారా చూశాను. ఆ తర్వాత నీ ఇష్టం. ప్రియా ఈ పింకికి అడ్డొస్తుందన్నమాట. ఏమి ఈ పింకికి పోతుడా? చూస్తా విజయ్ నన్ను కాదని నిన్నెలా ప్రేమిస్తాడో. రేపు మీటింగ్ ఎక్కడ? ఆంజనేయ స్వామి టెంపుల్. టెంపుల్ విజయ్ Thank you.
అంటే మీరు మాట్లాడరా, నేను మాట్లాడాలా? అది కాదు, ఫస్ట్ టైం కదా, అదే ఎలా మాట్లాడాలా అని. అంటే అక్కడికేదో మీకే ఫస్ట్ టైం అయినట్టు, నాకు మాత్రం ఫస్ట్ టైం కదా. అయినా మీతో మాట్లాడడానికి ధైర్యం చేసి ఇక్కడ దాకా రాలేదా? అంటే నా మీద కోపం పోయినట్టే కదా. కంటికి కనపడ్డవన్నీ నిజం కాదన్న నిజం నిదానంగా అర్థమైంది. అయితే మీ మనసులో ఉన్న మాట చెప్పొచ్చుగా. నేనా? ముందు నువ్వు. నేనెప్పుడో చెప్పాను కదా. నేను కూడా. మీరు కూడా? ఏంటి విజయ్ ఇక్కడున్నావా? నీకోసం ఊరంతా వెతికి వెతికి వస్తున్నాను. అయినా ఏంటి విజయ్ రాత్రి ఇంత త్వరగా వెళ్ళిపోయావు? నేనెంత ఫీల్ అయ్యానో తెలుసా? అయినా ఇక నుండి నువ్వు భయపడి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. నేను గురించి మా ఇంట్లో చెప్పేశాను, వాళ్ళు ఓకే అన్నారు. ఫారెన్ నుండి మా నాన్న రేపే వస్తున్నారు. ఎల్లుంటే మన ఎంగేజ్మెంట్. నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? నాకిప్పుడు 3 నెలలు. అయినా 3 నెలలు వచ్చాక ఎంగేజ్మెంట్ అంటే నాకు సిగ్గుగా ఉంది. ఏం మాట్లాడుతున్నావు? ట్రిక్స్ ప్లే చేస్తున్నావా? పోయి ఇక్కడి నుంచి. ఏంటి డార్లింగ్, ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు? ఓహో అర్థమైందిలే, కొత్తగా లైన్ లో పెడుతున్నాను అన్నావు. ఈవినేనా? ఈవినింగ్ లైన్ లో పెట్టడం అంటే నన్ను పడేసినంత ఈజీ కాదు. అది నాకు ఎందుకులే, పని చూసుకోండిరా, బయట వెయిట్ చేస్తాను. బాయ్. నిన్ను అనవసరంగా అపార్థం చేసుకున్నాను అనుకున్నాను, కానీ అలా అనుకోవటం తప్పని ఇప్పుడే తెలిసింది. మృగంలో మార్చొచ్చు, కానీ మృగంలో మారిన వాడిని మార్చడం చాలా కష్టం. మళ్ళీ నువ్వు మొహం నాకు చూపించుకో. గుడ్ బాయ్. కొంచెం వడ్డించుకోండి. సంతాలు ఏం పర్వాలేదు, తినండి. ఆకుకూరలు తింటే తెలివితేటలు పెరుగుతాయి. అలా అయితే ఆకుకూరలు నువ్వు తప్పకుండా తినాల్సిందే. అవును మరి, అవి తినకే నేను మిమ్మల్ని కట్టుకున్నాను. రారా విజయ్, నువ్వు కూడా వస్తే నేను అన్న వడ్డిస్తాను. విజయ్ మనిచ్చిన ఫోటో చూసావా? లేదన్నయ్య. ఏ సరే సరే, ఇప్పుడన్నా చూసి ఏ విషయం చెప్తే మనం నిర్ణయానికి రావచ్చు. ఎందుకంటే ఆ అమ్మాయి తండ్రి ఫోన్ల మీద ఫోన్లు చేసి చంపేస్తున్నాడు. నువ్వు చెప్పే మాట మీద మన అన్నయ్య ఆధారపడి ఉంటుంది. ఏ విషయం చెప్పేసి? అవును విజయ్, మీ అన్నయ్య ఆ అమ్మాయి గురించి చాలా తెలుసుకున్నారు. చాలా మంచి కుటుంబం, అమ్మాయి కూడా చాలా అందంగా ఉంటుంది. నీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఫోటో చూసి ఏ విషయం చెప్తే మిగతా విషయాలు అన్నయ్య నేను చూసుకుంటాం. విజయ్ విజయ్, ఏమండి ఏంటో అలా వెళ్ళిపోతున్నాడు? అర్థంగారా? సిగ్గండి సిగ్గు, నువ్వు సిగ్గుపడకుండా వడ్డించు.
ఏ విజయ్, చెప్పరా. నాకంతా తెలిసిందిరా, ఆ పింకి పిల్ల అంతా కావాలని చేసింది. వద్దులేరా, నా కాస్త చచ్చిపోయింది, అన్నయ్య చూసిన సంబంధమే చేసుకుందాం అనుకుంటున్నాను. బుద్ధి లేకుండా మాట్లాడకరా, ప్రియాని గనక నిజంగా ప్రేమించి ఉంటే ఇలా మాట్లాడవు. మరి ఏం చేయమంటావురా, తను కూడా నన్ను అర్థం చేసుకోకుండా మాట్లాడింది. అయితే వదిలేస్తావా? మర్చిపోయేటట్టయితే ప్రేమించుకోవడం ఎందుకురా? నువ్వు వెళ్ళి ప్రియాతో జరిగింది చెప్పి కన్విన్స్ చేయి, నీ మాట వింటుంది, ఆ నమ్మకం నాకుంది. వెళ్ళరా అంతేనంటావా? రే మావా, నీ ప్రేమ దక్కలేదనే బాధతో తను ఈరోజు ఊరెళ్ళిపోతుందిరా. వెళ్ళరా మావా, ప్లీజ్ వెళ్ళి ఆపరా. నేను ఇప్పుడే వెళ్ళి ప్రియతో జరిగింది చెప్తాను, అవసరమైతే నువ్వు అనుతో ఫోన్ చేయించు. ఓకే బాయ్. సమయానికి వచ్చారా? మీ బైక్ టెన్షన్ పడకమా, ప్రియా ఆల్రెడీ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది? అవునరా, రాత్రికి వెళ్తాదనుకుంటే ఇందాక వెళ్ళిపోయినట్టు తెలిసింది. ఎవరు చెప్పారు? అను చెప్పిందిరా, ప్రియా వాళ్ళ నాన్న వచ్చి తీసుకెళ్లాడంట. ఆల్రెడీ పెళ్లి సమాధానం కూడా చూస్తున్నారంట, కుదిరితే ఈ సంవత్సరం పెళ్ళంట. అలా జరగడానికి వీల్లేదు, ప్రియా కావాలరా. నువ్వేం బాధపడుకున్నావా, ప్రియా అడ్రస్ పట్టుకొచ్చామా? అడ్రస్ తెచ్చారా? అను ఇచ్చిందిరా. గుడ్ లక్ ఏంటంటే ప్రియా ఊరు మన రాజాగారి ఊరు ఒక్కటే, నువ్వు వెళ్ళి కలిసామంటే ఖచ్చితంగా వెళ్ళిచ్చేస్తాను మావా. అర్జెంట్గా వెళ్తాంటా, ట్రైన్ ఎన్ని గంటలకి? రాత్రి 9 గంటలకి. బాగా నొక్కండిరా. అయ్యా పొలంలో పనులు ఎక్కడి అక్కడ ఆగిపోయి అయ్యా. అదేంద్రా, కూలర్ రాలేదా? వచ్చారయ్యా, కానీ జేబీ గారు వచ్చి డబ్బులు ఇచ్చేంత వరకు పొలంలో అడుగు పెట్టనంటున్నారయ్యా. డబ్బులా? ఆ జేబీ గారికి నిర్ణయం అని చెప్పానా, ఇవ్వలేదా? ఇవ్వలేదయ్యా. సరే నువ్వు వెళ్ళి పని చూసుకోబో. అట్నయ్యా. రే జేబీ, రే జేబీ, ఎక్కడ తెచ్చావురా? అట్లానా అమ్మావు ఇల్లు ఏగా కేకపోగా కోడుగుట్టు ఏమన్నా పనా? నువ్వు పెద్ద పైల్వానమని కుస్తీ పోట్లు పిలిపించాను, అయినా అన్నయ్యంద్రా అన్న అయ్యా అని పిలు. అలాగలేరా, నువ్వు పని చూసుకో. ఏయ్ అవును, కూలీలకు డబ్బులు ఇవ్వమని చెప్పానా, ఇచ్చావా? ఏ ఎందుకని చెప్పలా? ఏంద్రా అన్నావు? నేనే అన్నా, నువ్వు చెప్పాలా అన్నాను, ఇప్పుడు చెప్పనా? చెప్పు బే. నిన్న నిన్న పెళ్లి చూపులకి వెళ్ళానన్నా. పొట్టోడా, నీకు పెళ్ళేందిరా? చానా పెత్తడు గాడి, నిన్నెవర్రా చేసుకునేది? నువ్వు చేసుకోవాలంటే నన్ను చేసుకోవాలంటి ఏంద్రా నసుకుతున్నా? నేనే నసుకోట్లేదన్నా, నా అనకాలు నిన్ను చూసైనా నాకు పెళ్ళిస్తారు కదా అన్నా అన్నాను. సర్లే, ఎంతకే ఏమైంది? బాగుంది. ఏంద్రా కూసావు? అలా అన్న, నేనేం కూలేదు, చిన్న ఇబ్బంది అయింది. ఏంద్రా ఇబ్బంది? పిల్ల నాకు నచ్చలేదన్నా. పొట్టోడా, నీకు పిల్లనేడువే గొప్ప, నీకు పిల్ల నచ్చకపోవడం ఏంట్రా, ఆ పిల్లకి నువ్వు నచ్చుండవు. అవునన్నా. సంతోషించంగానే వెళ్ళి ఆ కూలీలు డబ్బులు ఇచ్చిరా. ఏంట్రా ఇందాక నేను చూస్తున్నాను, తేడాగా మాట్లాడుతున్నావు సంగతి. కాదన్నా, ఇద్దాం రా అన్నాను. మళ్ళీ రా అంటున్నావు? కాదన్నా, ఈ రోజు ఏంటి రా అన్నా, పూజ వినపడుతుంది, నా పని చూసుకుంటాను. మీరేంటి అలా చూస్తున్నారు, వెళ్ళి తోటకెళ్ళి నీళ్ళు పెట్టండి. సరే అంటే అమ్మాయిని పిచ్చి పిచ్చిగా ప్రేమించానంటావు? అవునరా. ఎలా అయినా సరే అమ్మాయితో మాట్లాడాలంటావు, అది చాలా కష్టంరా బాబు. నువ్వు ప్రేమించింది అలా తప్ప అమ్మాయిని కాదు, ఆ రాయుడు గారి కూతుర్ని. నీ ప్రేమ సంగతులు బాబు తెలిసిందనుకో, చాలా డేంజర్ రా బాబు. రైట్, ఎలాగైనా ఒక్కసారి మాట్లాడించరా, ఒక్కసారి మా మధ్యలో నా పడతారని తొలగిపోతాయిరా, ప్లీజ్ రా. ప్రీతో మాట్లాడడం చాలా ఈజీరా, కానీ వాళ్ళ బాబుతో పోట్లాడడం చాలా కష్టం. ఆ పోట్లాడలవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు ప్రియతో మాట్లాడేలా చూడు. సరే సరే, ఎలా అయినా ప్రియను బయటికి తీసుకొచ్చి కల్పించే బాధ్యత నాది, తర్వాత ఏమైనా తేడా వస్తే మిగతా బాధ్యత నీది. నేను చూసుకుంటానుగా. అయితే ఓకే, పావుగంటలో ప్రియతో మాట్లాడి తీసుకొస్తాను, ఓకేనా?
ఈ ఒక్క నిమిషం చాలు జీవితాంతం గుర్తుండిపోవడానికి. విజయ్ సారీ విజయ్, నేను అనవసరంగా అపార్థం చేసుకున్నాను. జరిగిన దాంట్లో నీ తప్పేం లేదని అలా చెప్పింది. ఈ ఒక్క మాట కోసమే నేను ఇంత దూరం వచ్చాను. వెళ్ళిపో ప్లీజ్, మా వారికి తెలిసిందంటే చాలా ప్రమాదం. ప్లీజ్ విజయ్ వెళ్ళిపో. నేను నిన్ను వదిలి వెళ్ళడానికి ఎంత దూరం వచ్చింది? వెళ్ళడం అంటే తిరిగితే నిన్ను కూడా తీసుకుని వెళ్తాను. అయ్యో మా నాన్న సగతి నీకు తెలియదు విజయ్. నన్ను ప్రేమించాలంటే మా నాన్నని ఎదిరించడంటే అది చాలా కష్టం. మన ప్రేమ కోసం మీ నాన్ననేంటి, ఎవరినైనా ఎదిరిస్తా? నీకు ఇంత చెప్పినా అర్థం కదా. సరే నేను మళ్ళీ కలుస్తాను. ఎప్పుడు? రేపు. సరేనా? రేపు వచ్చావా? సరే సరే, నువ్వు కనుక రాకపోతే నేనే మీ ఇంటికి వస్తా. నా బరువు తీసినావు కదే, నిన్ను నమ్మి పట్నానికి పంపిస్తే నువ్వు చేసిన పనేంది? మన ఇంట్లో పని చేస్తానికి కూడా పనికిరాని పనికి మాలిన ఎదవని ప్రేమిస్తావా? నువ్వు చేసిన పనికి నిన్ను సంపి నేను సావాలనుందే? నువ్వు అనుకున్నట్టు విజయ్ పనికి మాలిన వాడు కాదు నాన్న. తను మర్యాదలు ఉన్నాడు, చాలా మంచిది నాన్న. అంటే ఏంటో నువ్వు అనేది నేను చెడ్డానా? అది కాదన్న, నాకు బాగా అర్థమైంది. నువ్వు కూడా కొట్టివాడిలాగా దొంక తిరుగులా మాట్లాడుతున్నావు. చెబుతా ఉన్నాను, ఇంకోసారి నువ్వెళ్ళి ఆడితో మాట్లాడినా, ఆడొచ్చి నీతో మాట్లాడినా పెద్దగా ఏమి చేయను. అన్ని నిన్ను అట్టగా నరికేస్తాను. అర్థమైందా? అయితే నేను చెప్పినట్టు విను. నేను ఎవరిని సూచిస్తే ఆడిని నోరెత్తకుండా పెళ్లి చేసుకోవాలా? అట్టా నువ్వు చేస్తే ఆ విజయ్ గారిని వదిలేస్తా. ఏమంటావు? నాకు తెలుసు కదా నా మాట వింటావని. హలో, నేను రాయుడు మాట్లాడుతుందా? చెప్పండి రాయుడు గారు, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను, కానీ ముందు ఈ విషయం చెప్పు. మీ తమ్ముడు మా అమ్మాయిని చేసుకుంటానన్నారా లేదా? అదేం సార్, అలా మాట్లాడుతున్నారు. ఇంకెట్లా మాట్లాడమంటావు? మీ తమ్ముడితో మాట్లాడి ఏ విషయం కబురు చెప్పానన్నావు కదా. ఇంతవరకు ఏ కబురు కాకరకాయ లేదు కదా. ఇప్పుడైనా ఏ విషయం తెలిసి చెప్తే మీకు మాకు ఇద్దరికీ బాగుంటుంది. అది మీరు వేరేలా అనుకోవద్దు రాయుడు గారు. మా వాడు 2-3 సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోవాలి అంటున్నాడు. అప్పటిదాకా మీరు ఆగలిగితే ఎట్టా? ఇంకో 2 సంవత్సరాలు ఆగాలంటే కష్టం. కానీ మా అమ్మాయికి వేరే సంబంధం చూసుకుంటాం, మీ తమ్ముడికి మీరు వేరే సంబంధం చూసుకోండి. అలాగే సార్, మీ ఇష్టం. ఎవరితోనండి ఫోన్ లో మాట్లాడుతున్నారు? అదే మన రాయుడు గారితో. వాళ్ళ అమ్మాయికి వేరే సంబంధం చూసుకుంటామని చెప్పారు. వేరే సంబంధమా? ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పను, మీ మరిది గారు ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి కోసం ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడుగా. ఇది ప్రేమలో తగ్గి కాకుండా ఆ అమ్మాయి కోసం వెళ్ళిపోయాడా? ఇవన్నీ మీకు ఎవరు చెప్పారండి? ఇంకెవరు ఉన్నారుగా ఈతగాడు, వాడే మన దారిలో వర్తించి అన్ని విషయాలు చెప్పేశాడు. నిజమా? నిజం. ఏ ఒక్క జాగ్రత్తరా, అలాగే చెప్పిన అర్థమైందా? చెప్పే, నేను చెప్పే దూరం చెప్పే. ఆ విజయ్ గారిని మనం చాలా Hey!
ఎవడురా నువ్వు? నా ఇంటికి వచ్చి నా కూతురునే పేరు పెట్టి పిలుస్తుండావు? రే రాయుడు, నీకు చాటు దెబ్బలు కొట్టడం తెలుసురా, నాకు చావు దెబ్బలు కొట్టడం తెలుసు. నన్ను తట్టుకోవడం నీ వల్ల, నీ మనుషుల వల్ల కాదు. మర్యాదగా నీ కూతురుని పిలుస్తావా లేదా? లేదంటే నేనే లోపలికి వెళ్తాను. ఈ ఊర్లోనే కాదు, ఈ జిల్లాలోనే ఎవరైనా సరే రాయుడన్నా రాయుడు మనుషులన్నా పొంగి ముంగి దండాలు పెట్టడు తప్ప దగ్గర రావడానికి భయపడతా. అలాంటి నా కూతుర్ని నీ దారిలో తెచ్చుకున్నావంటే నువ్వు సామాన్యుడు కాదురా. ఇప్పుడేమంటావు? మా అమ్మాయి వచ్చి నిన్ను చీరగొట్టి పోవాలా? అంతే కదో ప్రియా, ప్రియా బయటికి. వీడేదో వినాలనుకుంటున్నాడో చెప్పు. నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదు, నాతో వచ్చాయి. నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను. ఇక్కడ ఎందుకు వచ్చావు ప్రియా? ఏం మాట్లాడుతున్నావు? నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను. ఏం కావాలి? నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. ఏంటి, నేను నా ప్రేమ కావాలా? నీలాంటి రౌడీని తిరగబోతుని ప్రేమించడానికి నీవేమైనా పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే చస్తావు. నీ ప్రేమ కోసం చంపడానికైనా చావడానికైనా నేను రెడీ. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? అవును, కావాలని మాట్లాడుతున్నాను. నిన్న కూడా కావాలని మాట్లాడాను. నా కోసం నువ్వు ఎవరినైనా చంపుతావని తెలుసు, కానీ అలా జరగకూడదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళలేదనుకో, నేను ఇప్పుడే ఇక్కడే సూసైడ్ చేసుకుంటాను. సూసైడ్ చేసుకుంటావు? నేను చెప్పాల్సింది చెప్పేశాను, వెళ్ళిపో. ఇంక నీతో మాట్లాడే ఓపిక ఓర్పు నాకు లేదు, వెళ్ళిపో, వెళ్ళిపో. సభాష్ ప్రియా, నా కూతురు అనిపించావు. ఎన్ని రోజులు మా అన్నం లేకుండా ఉంటా చెప్పు. అయినా నువ్వు మీ నాన్నగారి కింద తెలుస్తారా? ఆ అబ్బాయిని ఎలా ప్రేమించో నాకు అర్థం కావడం లేదు. చూడమ్మా, నా మాట విని ఆ అబ్బాయిని మర్చిపోమ్మా, లేకపోతే మీ నాన్నగారు అబ్బాయిని చంపేస్తారు. ప్రేమించడం తప్ప అమ్మా? తప్పలేదమ్మా, తప్పలేదు. సినిమాల్లో టీవీల్లో అయితే పర్వాలేదు, నిజ జీవితంలో చెయ్యడానికి తప్పు. అది మన లాంటి వాళ్ళలో క్షమించడానికి తప్పు. నా మాట విని మీ మనసు మార్చుకుంటాను, మార్చుకుంటానమ్మా, మార్చుకుంటాను. కొంచెం తినమ్మా, నాకొద్దు. నా తల్లి కదా తినమ్మా, తినకపోతే నేర్పిస్తుంది. నా మాట విని తినమ్మా, నాకొద్దు చెప్పారా? వెళ్ళు, వెళ్ళు ఇక్కడి నుంచి. వెళ్ళిపోతున్నా? అదేంటమ్మా, నువ్వు కదా వెళ్ళిపోమన్నా. ఇది మాట విజయం నేను 100 సార్లు అన్నానమ్మా, కానీ అతను వస్తూనే ఉన్నాడు. అదే ప్రేమంటే నిన్ను తిట్టే మరేదో చేసో నీకు తినిపించగలను, కానీ వెళ్ళిపోతున్నాను చూడు, ఇది కూడా ప్రేమే. అలా ఉన్నావు? ఏం లేదురా. ఎలా ఉండేవాడురా? ఎలా అయిపోయావు? నీకెందుకు వచ్చిన కష్టం చెప్పు, నా మాట విని మీ ఊరు వెళ్ళిపో, మీ అన్న ఊరికి ఇచ్చిన సంబంధం చేసుకుని హ్యాపీగా ఉండు. లేదురా, నేను ఇక్కడ ఉండడం వల్ల
నీకేదైనా ఇబ్బంది అయితే చెప్పరా, నేను వేరే చోటు చూసుకుంటాను. ఎంత మాట అన్నావా మామ, నీ వల్ల నాకిబ్బందా? కళ్ళ కూడా అలా అనుకో, నీ బాధ చూడలేక అలా అన్నాను. నువ్వు ఎన్నిసార్లు నాకు హెల్ప్ చేశావో నాకు తెలుసు, అది ఇంకా నేను మర్చిపోలేను. నీ బాధ చూడలేక అలా అన్నాను. నిన్ను ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ వెరీ సారీరా. అదేం లేదురే, కోపం లేదు అన్నాను, సారీరా. నా బాధ అంతా ప్రియ గురించే. నాకు అర్థమైందిరా, కానీ ఆ ప్రియ పద్ధతి నాకు నచ్చలేదు. ఎందుకంటే తన కళ్ళ ముందే నిన్ను చావు దెబ్బలు కొట్టినా తనలో మార్పు రాలేదు, తన మనసు కరగలేదు. మరి అలాంటి అమ్మాయిని నమ్ముకొని నువ్వు ఎలా ముందు అడిగేస్తారా? లేదురా, నా ప్రియ గురించి నాకు తెలుసు. తనలా మాట్లాడిందంటే దాని వెనక ఏదో విషయం ఉండే ఉంటుందని నా నమ్మకం. ఎలాగైనా ఎప్పటికైనా ఏం చేసైనా తనను నా సొంతం చేసుకుంటాను. ఎక్కడికి పోయాడో తెలియదు. ఒత్తోడు పక్కన ఉంటే ప్రాణహాని ఉండదని మా అయ్య చిన్నప్పుడు చెప్పాడు. అందుకే వాడు ఏం చేసినా ఊరుకుంటున్నా. లేకపోతేనా వాడుతున్నావు? నేనేమన్నానన్నా పోయినా పొల్ల కోసం లేదన్నాను. పిల్లలేందిరా తగలబెడదామని. తగలబెడతావా? ఎవరిని? చెల్లెలు కదన్నా. అని మన అల్లుడి. మన అల్లుడేంద్రా? నా అల్లుడు. ఈ మధ్య నువ్వు నీ మాటతో కన్ఫ్యూజ్ చేసి నన్ను పిచ్చం చేస్తున్నావు. నిన్ను వచ్చి చూసుకుంటా. వీడెవడు? మన సాంబడు గురించి అతను ప్లేస్ లో పెట్టానయ్యా. ఏయ్, నువ్వు కూడా మాతో వస్తున్నావు? తారీ పెట్టుకుంటూ వస్తున్నావు. ఎక్కడ్రా? ఎక్కడ? అరే సతి, నేను పింకీ. అవు పింకీ, చెప్పు పింకీ, ఏంది విషయం? ఆ విజయ పడి పిల్లకొచ్చి ఇల్లు లేడు. నువ్వు అక్కడికి వెళ్ళి నీకు గుర్తు చెప్పాలి. వాడి సంగతి నేను చూసుకుంటాను, ఏం చెప్పారు కాదు. నువ్వు ఓడేసాయి. వాడు ఇక్కడికి రావడం అంటూ జరిగితే ప్రియతోనే వస్తాడు, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి పేసాయి. గట్లనా? అయితే నా వదిలి, వాళ్ళు ఎక్కడున్నా సరే పట్టుకునే వాడిని నేను చూస్తా. మరి నా సంగతి ఏంది? నువ్వు అడిగింది నేను ఇస్తాను, ముందు వాడి సంగతి చూడు సరేనా? నువ్వు ఆ పని మీద ఉండు. పని అయినాక ఫోన్ చేస్తారు, అడిగిండు. అవు వచ్చే ఎన్ని రోజులైనప్పటికీ ప్రియా పెళ్లి గురించి ఏం మాట్లాడడం లేదు. ఈరోజు డిసైడ్ చేయాలి. ప్రియా, నీతో కొంచెం మాట్లాడాలి. నాకు దూరమైన నువ్వు ఎలా ఉన్నావేమో, కానీ నీకు దూరమైన నేను నరకం అనుభవిస్తున్నాను. ఈ నరకం కంటే చాలా సుఖం అనిపిస్తుంది. నన్ను ప్రేమిస్తున్నానన్నా? నీ ప్రేమ కోసం ఇంత దూరం వచ్చాను, అయినా నీ మనసులో ఏముందో చెప్పట్లేదు. ప్రియా, మాట్లాడదేంటి? చాలు విజయ్, నీతో మాట్లాడి విని ఓపిక ధైర్యం నాకు లేదు. ప్రియా, ఎందుకు? ప్రియా, ఎందుకు ఇలా చేస్తున్నావు? చెప్పు ప్రియా. ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం లేదు కాబట్టి. ప్రియా, నిజంగానే అంటున్నావా? ఎస్, నువ్వంటే నాకు ఇష్టం లేదు. శభాష్, అబద్ధాన్ని కూడా ఇంత అందంగా చెప్పొచ్చని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. వెల్డన్ వెల్డన్ వెల్డన్. ప్రియా, నీ నోరు నా మీద ప్రేమ లేదన్నా, నీ కళ్ళలో నాకు ప్రేమ కనిపిస్తుంది. ప్రియా, ఇది చాలు. ప్రియా, ఇది చాలు చాలు. ఓ ప్రియా, ఓ నిజమైన ప్రేమ ఎప్పటికైనా గెలుస్తుంది. నా ప్రేమ నిజమైన ప్రేమ. ట్రూ లవ్ విల్ ఆల్వేస్ విన్. ఐ విల్ విన్. అది చూడాలి.
రాజకీయం తెలుసుకున్నట్టున్నావు, అడుగు పెట్టగానే అతడిలో ఉన్న మామూలు ఆడుకున్నావు. నువ్వు నా నిజమైన అల్లుడయ్యా, నువ్వు వచ్చే నాకు ఇంకే బాధ లేవు. అడ్డదారిలో వచ్చిన వాడిని అడ్డంగా లేపేయాలి మా, లేకపోతే మనకు అడ్రస్ ఉండదు. విచిత్ర సోదరులు అచ్చు కమలహాసన్ లాగా ఉన్నాడు, ఇంతకి వీడవడు. జేబీ అనే మన పాలరం. జేబీ అంటే జారా పెట్టడం. ట్రైన్లో ఉంటుందని నేనే పెట్టా. ఓ నైస్ మ్యాన్ మిస్టర్ జేబీ. రా నా కారులో వెళ్దాం. బాగున్నావు బాబు? బాగున్నానండి. ఇంట్లో అమ్మా నాన్న కోసంగా ఉన్నారా? ప్రియా ఎక్కడండి? ప్రియా మరి మీద ఉండవు బాబు. ఇట్రా జాగ్రత్త, వీడే మన అల్లుడు, విషయాలు బయటకు రాకూడదు. ఉంటే చెప్పు, అంకుల్తో నేను మాట్లాడతానుగా. లేదు చెప్పాను కదా బాబా. నిన్ను చూస్తుంటే అలా అనిపించడం లేదే. చూడు ప్రియా, నిన్ను బావనే కాదు, నీకు మంచి ఫ్రెండ్ కూడా. అవునా? అవును బాబా. కాబట్టి మన ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదు, ఏమంటావు? అవును బాబా. ఏంటి ప్రతిదానికి అవును అవును అంటావు? రేపు మనకు పెళ్ళయ్యా కూడా నువ్వు ఇలాగే అంటే అసలు లైఫ్ లో ఫ్రెండ్ ఏంటి? నేను ఎస్ అంటే నువ్వు నో అనాలి, అప్పుడే కదా కిక్. పెళ్ళా అని షాక్ అవుతావేంటి? త్వరలో మన ఇద్దరికి పెళ్లి. అయ్య బాబోయ్, నువ్వేంటి ఇలా ట్విస్ట్ లోనే ట్విస్ట్ ఇస్తున్నావు? అంకుల్ నీకేం చెప్పలేదా? చెప్పాను కదా, నేను ఊరికి అడుగుతున్నాను. అమ్మా బతికించావు. నేను వెళ్ళి రెడీ అయ్యేస్తా, తర్వాత వచ్చి నీకు కంపెనీ ఇస్తా. ఓకే. ఎంతరా? ఓ 100 గ్రాములు ఉంటుందండి. నేను అడిగింది దీని బరువు కదరా, దీని రేట్ ఎంత? దాని రేట్ అంటే 1 రూపాయి అండి. నేను అడిగింది ఒక్కదాన్ని కదరా, కేజీ ఎంత? ఓహో అదే అండి, కేజీ అంటే 1 కిలో అండి. అరే అబ్బాయి, ఆడికి తగ్గట్టు ఎక్కడికే ఉన్నావు. సరే కానీ 10 కిలోలు వంకాయలు ఉండు, నువ్వు ఉల్లిపోయిన వంకాయలు. అదేంటమ్మా పందులు కెట్టడానికి అన్న, పందులు మొత్తుంటారు అన్న. నాకు తెలియక అడుగుతాడు, నీ బాడీ ఇంత స్ట్రాంగ్ ఎలా పెంచారన్న? అదేనా మన టాప్ సీక్రెట్. సముద్రంలో పుట్టాను, సముద్రంలో పెరిగాను, మందుంటే బాడీని పెంచాను. ఈ కత్తులు గొడ్డలు నన్ను ఏం చేయలేవురా. ఆ కొండ ఎదురికి నా మీద పడిన అది పండే కొద్ద తప్ప నా చెక్కు కదా. కొండ విరిగి మీద పడితే పిండి అవుద్దని చెప్పాను కానీ కేజీ రాయి తగిలితే బొక్కడదని చెప్తా. ఎలా ఉందన్నా? కట్టి కట్టి అదిగో వెళ్తుందే ఆ అమ్మాయి. అవునన్నా అమ్మాయి థ్యాంక్స్ చెప్పాలరా. తయారీ కయ్యా, తయారీ కయ్యా, తయారీ కయ్యా.
నమస్తే రాయుడన్నా. నమస్తే. నమస్తే నమస్కారం తర్వాత నేను చెప్పేది జాగ్రత్తగా ఉండండి. ఊళ్ళోకి అల్లుడు వచ్చాడు. అర్థమైందన్నా. ఆ విజయవాడు మళ్ళీ మన ఇంటి మీదకి వచ్చానంటే విషయం మొత్తం తెలిసిపోద్ది. అప్పుడు నా కూతురు పెళ్లి చేసుకోవడానికి అలా ఒప్పుకోడు. కాబట్టి వాడిని సమయం చూసి ఏసేయండి. వాడు ప్రాణాలతో బతకడానికి వీల్లేదా. అర్థమైందా? అలాగే అర్థమంత సరేనా? అలాగే. ఏంట్రా అర్థమైంది? అల్లుడంతా ఆసామాసి మనిషి అనుకున్నారా? దుల్లపోతు లాంటి మనిషిని ఎరగొడేశాడు. మిమ్మల్ని కూడా ఎరగొడేశాడు. ఇంకో సంవత్సరాలు పంచారు తర్వాత అన్నా మీకు పదివేలు ఎక్కువగా ఇస్తాం. ముందు వేసాడు. రేపు పాటికి పని అయిపోద్దన్నా. ముందు మాట చెప్తానన్నా. నాకేం కూర్చుకోవాలా? ఇది నా పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం. జాగ్రత్త. అర్థమైందన్నా. రేపు వచ్చి డబ్బులు పట్టుకెళ్తాం. ఇస్తావారా? వీడు మాట్లాడే కానీ రేపు వచ్చి డబ్బులు ఒరే వంకాయలు ఎలా ఇస్తాం? నువ్వు సీసీ ఎత్త ఇస్తావండే. నీ బొంద కేజీ ఎంత? నా బొంద నేను అమ్మనాడే. ఒరి ఎదవా వంకాయలు కేజీ ఎంత? ఇది ఎద వంకాయలు కాదు, బెంగళూరు వంకాయలు. కేజీ 20 రూపాయలుడే. నువ్వు వాడు వాడు. ఏ 10 కిలోలు అన్నా. అది కూడా నన్ను నీకు తల కట్టుకుంటా. ఇక్కడే ఉంది. ఇక్కడే ఉన్నాను. హలో డార్లింగ్. నేను ఆ రోజు మీరు నాకు కట్టుకట్టు కాపాడారు. మీ మేలు జన్మలో మర్చిపోలేను. అలాగా అయితే డేలైన బీక చావు వచ్చే జన్మలో తీర్చుకోవచ్చు. రోణా నీకోసం మీ ప్రేమ కోసం ఒక్క జన్మేంటి? 100 జన్మలైనా ఎత్తుతాను, పోతాను, చస్తాను. ఐ లవ్ యూ. నోర్మై అసలు ఎవరు నువ్వు? ఈ కాలీఫ్లవర్ ఏంటి? రోజు ఫ్లవర్ అయితే ఎండకు వాడి రేకులు ఊడిపోతాయి. ఈ కాలీఫ్లవర్ అయితే నీ కడుపులోనే కరిగి నీ గుండెలో చేరిపోతుంది. నా ప్రేమ నీలో నిలిచిపోతుంది. అయినా చూసి చూడంగానే ఐ లవ్ యూ ఏంటి? నేను 10 నిమిషాల తర్వాత చెప్పనా? అరగంట తర్వాత చెప్పనా? దాని తర్వాత చెప్పనా? ఎప్పుడు చెప్పినా ఒకటే, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. చెప్తావురా? చెప్తావు. నీ పని చెప్తానండు. ఏమండి తొందరగా రండి. ఏంటి ఏమై ఏం చెప్పించావు? మీరు చూడండి, ఇందాక నుంచి నా దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ చెప్పి పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. ఎరా ఒళ్ళు ఎలా ఉంది? చిమసమలాడుతుందా? నా ముందే నా పిల్లానికి ఐ లవ్ యూ చెప్తావా? కొండ పొడి చేస్తానరే. నీ ముందు కాకపోతే నీ వెనకాల చెప్పొచ్చా? చంపేస్తానరే. నేనంటే ఎవరు అనుకుంటున్నావు? ఎస్ఐ అగ్ని. కనిపించే 3 సింహాలు లాఠీకి, తూటాకి, టోపీకి ప్రతిరూపాలైతే ఆ కనిపించని 4వ సింహమేరా ఈ అగ్ని. అలాంటి నేను అగ్ని సాక్షిగా పెళ్ళాడిన నా పిల్లానికి నువ్వు ఐ లవ్ యూ చెప్పేస్తావా? ఏ పెళ్ళైన అమ్మాయిని ప్రేమించకూడదా? పెళ్ళైన అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పకూడదా? చెప్పచ్చు చెప్పచ్చు. అలా పేరుకెళ్ళి మాట్లాడుతున్నారా? కుదిరింది. రోడ్డు కట్టింది పడింది. విజయ్ అంటే నువ్వేనా? మ్యాటర్ ఏంటో చెప్పరా. మర్యాదగా ఊరు విడిచి వెళ్ళిపో, లేకపోతే చూస్తావు. బెదిరించకపోతే రౌడీ కాదు, భయపడితే మగాడు కాదు. నేను మగాణ్ణిరా. నేను ఊరు వదిలేయటం తర్వాత ముందు మీ అందరూ ఇక్కడి నుంచి వెళ్ళేది చూసుకోండి. తిక్క కుదిరిందా? Hey!
అదే నాకు అర్థం కాలేదు. ఏదైనా మీరు కేర్ఫుల్గా ఉండడం మంచిది. అల్లుడు, ఇది పల్లెటూరు, మీకు తెలియదు. ఇక్కడ అందరూ మంచిగానే కనిపిస్తారు, అవకాశం వస్తే ఎరగదీస్తారు. అనవసర విషయాల్లో తల తీస్తే తలలు తెగిపోతాయి. జాగ్రత్త. అంత తేలిగ్గా తెగే తల కాదు మావ నాది. అంతదాకా వస్తే తల తీస్తానే కాని తలంచుకొని మాత్రం వెళ్ళను. అయిందేదో అయింది కానీ ఒక ముఖ్యమైన విషయం చెప్తాను, విను. ఒక వారం రోజుల్లో మీకు ప్రియక పెళ్లి. జస్ట్ వన్ వీక్ లోనా? అంత తొందరగా వచ్చింది మావయ్య. అబ్బే, మీకు తొందరలేదు అల్లుడు, మాకే తొందరగా ఉంది. ఎందుకంటే ఆడపిల్ల కదా. మీరు తొందరపడ్డంలో తప్పలేదు మావయ్య, కానీ ప్రియను కూడా మాట్లాడితే బాగుండేది. దాన్ని అడిగేదంటే దాని బాబా, అది చిన్నపిల్ల. నేను చెప్తా ఉన్నాను, వారం రోజుల్లో మీ పెళ్లి ఖాయం. వన్ వీక్ లో కాకపోతే వన్ మినిట్ లో చేసుకోవడానికి కూడా నేను రెడీ. కాకపోతే ప్రియ అభిప్రాయం కూడా నాకు కావాలి. చూడాలడు, నేను గీసిందే గీత. అటువంటిది నా కన్న బిడ్డ నా మాట కాదంటుందా? నేను ఎంత చెప్తే అంత. నువ్వు ఎక్కువ ఆలోచించకుండా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే మావయ్య. రే విజయ్, ఎప్పుడొచ్చావురా? ఇప్పుడే వచ్చాను రా. ఎలా ఉన్నావు? ఏదో ఇలా ఉన్నాను. రే అన్నయ్య వదిన ఎలా ఉన్నారు? బానే ఉన్నారా? కాకపోతే చెప్పకుండా వచ్చామని బాధపడుతున్నారు. అవును, ప్రియాయం ఉందిరా. ఓకే అందా? అంటే ఈ బాధ ఎందుకురా? తనకు నేనంటే ఇష్టమే, కానీ చెప్పడానికి ఎందుకు భయపడుతుందిరా? పోనీ ఒకసారి పర్సనల్ గా మాట్లాడలేకపోయారా? అది కూడా చేసేసా, కానీ ఫలితం సున్నారా? మరీ ఇలాంటి అమ్మాయిని నమ్ముకొని అయిన వాళ్ళకి దూరం అయ్యి ఎన్నాళ్ళని బాధపడతావురా? సచ్చేదాకా. రే నోడు మీరా, ఎప్పుడొచ్చారా మావా? ఇప్పుడే వచ్చాను రా. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? విషయం తెలుసుకుందామని ఆ రాజుంటి దాకా వెళ్ళొచ్చా. అన్నట్టు మామ, ప్రియకు పెళ్లి కుదిరిందంట, ఇంకా 5 రోజుల్లో పెళ్లి అంట, పెళ్లి కొడుకు ప్రియ బావంట, అమెరికా నుంచి వచ్చాడంట. ఎక్కడి నుంచి వస్తే మనకేంట్రా? మనం వెళ్ళి విజయ్ ప్రేమ విషయం అక్కడ చెప్పి ఆ పెళ్లి ఆపేద్దాం. మతిండే మాట్లాడుతున్నావా? అక్కడ అమ్మాయి మనకు అనుకూలంగా లేదు. అనుకూలంగా ఉంటే ఉన్నట్లేనే ఆడొచ్చు. తేడా వచ్చిందో తిరిగి రాము. ఆ రాయుడు అసలే పరమ చండాలుడు. రే వాడు ఎలాంటి వాడైతే మనకేంట్రా? మనకేం తక్కువ? టైం బాగోలేక ఇక్కడ కూర్చున్నాం. నువ్వు ముందు వాడిని పొగడ్డం ఆపే లేదా? రే రాజా, నేను ఎలాగైనా ప్రియతో మాట్లాడాలి, ఆ విషయం చూడు. అరే విజయ్, ఆ రాయుడు ప్రియని ఇంట్లో నుంచి రానివ్వడం లేదురా? ఈ టైంలో ప్రియని కలవడం చాలా కష్టం. రై, నువ్వు వాడి మాటలేం పట్టించుకోకు. నీ మనసులో విషయం లెటర్ మీద పెట్టు, తర్వాత విషయం నేను చూసుకుంటా. రై, ఆ రాయుడు కొంత ఎక్కడ? బాగా నీళ్లు తాగదమ్మా, తాగి దంబాలకి రానిరవ్వండమ్మా. ఏరా, సరిగ్గా నీళ్ళు కొస్తున్నావా? ఆ పోతావమ్మా, నీ బాబులో కూడా మామే చూపిస్తారగా. తాగనాయి, బాగా పెరిగిపోలేదు. ఎవడా నువ్వు? ఎవ్వడా, యూట్రా యూత్. యూత్ అంటే నేను ముసలివా? అయినా ఇంటి ముందు నుంచి కాదు, నేను చెరకాల నుంచి వచ్చావంటే ఖచ్చితంగా అల్లుడు మంచి వెళ్తావు. పట్టాడు, నాకు అర్థమైపోయింది. కానీ నువ్వు వెళ్ళమ్మా. థ్యాంక్స్. మీరు వెళ్ళమని లోపల కాదు, బయటికి. లోపలికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ముందు గోడ రావాలి. లోపలికి వెళ్ళాలా? లోపలికి వెళ్ళాలా? పావు తెచ్చుకోండి, పావు తెచ్చుకోండి, పావు తెచ్చుకోండి, పావు తెచ్చుకోండి, ఆపు తెచ్చుకోండి. ఫుల్గా తెరవాలంటే వంద కావాలమ్మా. నేను గురిపోతాను కానీ బాయ్. వచ్చినట్లే బాయడో, నీకు గుడిపోయింది. వచ్చింది నాకు తెలుదు, పోయింది నాకు తెలుదు. నా ఇంటర్ నాకు వచ్చింది, పుల్ల వచ్చేసింది, పుల్ల ఎంజాయ్. సంచేత్, నేను చెప్పిన జాగ్రత్త విను. అక్కడ విజయ్ నీ గురించి పిచ్చివాడే తిరుగుతున్నాడు, ఇక్కడ నువ్వు కూడా వాడి గురించి బాధపడుతున్నావు. ఎందుకు నిన్ను నువ్వు మోసం చేస్తున్నావు? ఒక్కసారి నువ్వు వారితో కలిసి మాట్లాడితే ఈ మంచి పర్దాలన్నీ పోతాయిగా. ప్లీజ్ ఒక్కసారి ఎలాగో అలాగా వారితో కలిసి నువ్వు మాట్లాడావంటే. తొందరగా వెళ్ళిపోతే మా నాన్న చేతుల్లో చేస్తా. నీ బాబు పెద్ద ప్రశ్న, వాళ్ళు చూసి నేను పారిపోవాలి. నీ ముఖం చూసి వదిలేశాడు కానీ, లేకపోతే మా విజయ్ గారు మీ బాబుని ఊరంతా తిప్పి తిప్పి కొట్టేవాడు. చెప్పింది చాలు, వెళ్ళు. వచ్చేదంటే చంపేస్తాడు. వెళ్తాను, కానీ నువ్వు ఈ లెటర్ తీసుకుంటే అప్పుడు వెళ్తాను. లేకపోతే మీ నాన్న చేతుల్లో ఇక్కడే చేస్తాను. అప్పుడైనా నీ మనసు కరగదేమో చూస్తాను. వినోగా, ఎంతైనా అతని ఫ్రెండ్ కదా. సరే రిపు.
మరా లెటర్ ఇచ్చావా? ఇచ్చాను, చదివింది. చదివేమంది? రే అడుగుతుంటే చెప్పారంట్రా, పర్వాలేదు చెప్పరా. చదివింది, చదివి చించి నా ముఖాన కొట్టిందిరా. వద్దు వద్దు, అలాంటి అమ్మాయి కోసం నీ జీవితం పాటు చేసుకునే అవసరం లేదురా. లేదు పోనీ, లేదా దాన్ని దక్కించుకున్న అదృష్టం నాకు లేదనుకుంటాను. నా తలరా తింటే అనుకుని సరిపెట్టుకుంటాను. అయినా మా ప్రేమలో అపార్థం తప్ప అనురాగం లేదురా. వదిలే. అంత బాధ ఎందుకురా? దేశమైనా కొట్టుకుపోయిందా? అది కాకపోతే ఇంకోటి. చాలురా చాలు, ప్రేమ మీద నమ్మకం పోయింది, జీవితం మీద ఆశ పోయింది. నేను ఇంకా ఇక్కడే ఉంటే తన జీవితానికి ఆటంకం అవుతుంది. తను నా సుఖంగా ఉండనిద్దాం. రే రాజా, రేపే మా ఊరు వెళ్ళిపోతాం. అమెరికాలో టవర్స్ కూలిపోవడానికి కారణం నువ్వు కదూ, సద్దాం చెవులు శిక్ష పడడానికి కారణం నువ్వు కదే, మడోనాకి మూడు రావడానికి కారణం నువ్వు కదే. మడోనాకి నా వల్ల మూడు వచ్చిందా? ఎప్పుడు? నిన్ను గొయ్యిలో పాతి పెట్టినప్పుడు. ఇక్కడ క్వశ్చన్స్ వేయాల్సింది నేను, ఆన్సర్ చెప్పాల్సింది నువ్వు. నేను అడిగిన దానికి ఎస్ ఆర్ నో అని చెప్పు. అర్థమైందా? ఓకే. చెప్పరా, నీ వెనకాల ఎంతమంది ఉన్నారైతే? ఇద్దరు. ఎవరా ఇద్దరు? కానిస్టేబుల్స్. ఓహో, అగ్నితో చెలగాటమా? చెప్పరా, ఎంతమందిని పెంచుతున్నావు? 20. 20 మంది ఉన్నారైతే? ఎంతకీ వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతుంటారు? తిరుగుతుంటారు కాదు, తిరుగుతున్నాయి. ఓహో, లేడీసా, చెప్పు ఎంతకీ ఎక్కడెక్కడ తిరుగుతుంటాయి? బురదగుంటలో, పెంట కుప్పలో, చెత్త కుప్పలో. అదేంటి, అక్కడేం చేస్తుంటాయి? బురదగుంటలో స్నానం, పెంట కుప్పలో భోజనం, చెత్త కుప్పలో నిద్రపోతుంటాయి. పంపు కొట్టే ప్లేస్ లో కాళ్ళ కృత్యాలా? చిచై, సర్లే ముందు ముందు వాడితో ఏం చేద్దాం అనుకుంటున్నావు? అమ్మేద్దాం అనుకుంటున్నా. అమ్మా, ఎంత ధైర్యంగా చెప్తున్నావురా. సరేగానే కొన్నవాడు ఏం చేస్తాడు? బాంబే పంపిస్తాడా, దుబాయ్ పంపిస్తాడా? కోసుకుని పోరనుకుంటాడు. ఈ అగ్ని కొట్టే ఆపేటర్ నీకు కొనుక్కునేవాడు పెళ్లి చేసుకుంటాడు, లేదంటే వాడుకుని వదిలేస్తాడు. అంతేగాని కోసుకొని కూర వండుకోవడం ఏట్రా? పెళ్లి చేసుకోవడానికి ఏమైనా ఫిగర్లా పందుండ్రా? ఎంతవరకు నువ్వు చెప్పింది పందుల గురించా లేకపోతే ఫిగర్ల గురించా? సర్లే సర్లే సర్లే, అయింది అయింది, నా పెళ్ళాన్ని మర్చిపోయాను అని చెప్పు చాలు. నీ పెళ్ళాన్ని నువ్వు మర్చిపోయావా? అహో, నా పెళ్ళాన్ని నేను మర్చిపోవడం కాదురా, నువ్వు మర్చిపోతానని చెప్పు. చెప్ప. చెప్పను. ఎలా చెప్పవో చూస్తాను. అగ్నితో చెలగట్టాలరా నీకు? చెప్పేస్తానే అనుకుంటున్నావో? ఏంటి ప్రియా, భయపడ్డావా? చేసుకోబోయేవాడు చెయ్యేస్తే భయపడకూడదు. నేను ఒంటరి కదలే, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అలాగే వెళ్ళిపోతాను, ఒక ముద్దిస్తే. ఏంటి బాబా ఇదంతా? చదువుకున్నాను, సంస్కారం ఉన్నవాడిని అనుకున్నాను, కానీ ఇచ్చా. కట్టుకోబోయే పెళ్ళాన్ని ఒక కిస్ అడగడం తప్ప? ఓ, అర్థమైంది. అడగడం తప్పు, అడగకుండానే తీసుకోవాలి. ప్రియా, ఏంటిది? నేను నీ కాబోయే భర్తని గుర్తుంచుకో. కరెక్ట్, కాబోయే భర్తని ఇంకా కాలేదు, అది గుర్తు పెట్టుకో. నీ మాటల్ని బట్టి నాకు విషయం అర్థమైంది. నేనంటే నీకు ఇష్టం లేదు అవునా? నువ్వెవరినో ప్రేమిస్తున్నావు అవునా? కాదు. మరలాంటప్పుడు నాకు దగ్గర అవడానికి నీకు అభ్యంతరం ఏంటి? చూడు, పెళ్లికి ముందైనా పెళ్లి తరువాత అయినా, నీ ఊహల్లో అయినా నీ గుండెలో అయినా నేను మాత్రమే కనపడాలి. తేడా వచ్చిందో, అమెరికా వెళ్ళిపోతాను. ఆఫ్టర్ ఫస్ట్ నైట్. నైట్.
ఇంత జరిగితే నాకు ఎందుకు చెప్పలేదు? వాడు ఎంత గొప్పవాడే మాత్రం మా తమ్ముడిని చేంజ్ చేసుకుంటారా? ముందు వాడు పని చెప్తాను. వాడు ఎవరురా? అన్నయ్య రామకృష్ణాపురం అన్నయ్యా. రామకృష్ణాపురం? రామకృష్ణాపురం అంటే మా రాయడే ఊరే కదా. అవునండి. ముందు ముందు ఆయన ఫోన్ చేసి వాడు పని చెప్తాను. సచ్చా నువ్వేలా ఫోటో తీసుకురా, దాని బ్యాక్ సైడ్ ఫోన్ నెంబర్. అన్నయ్య ఈ అమ్మాయికి రైడ్ కేసు సంబంధం? రైడ్ గారు కూతురు ఈ అమ్మాయి. నీకు రైడ్ గారు బాగా తెలుసా? ఏ ఎందుకు అడుగుతున్నావు? అన్నయ్య మన విజయ్ ప్రేమించింది ఈ అమ్మాయినే. ఈ అమ్మాయినా? నువ్వు చెప్తుంది నిజమేనా? ఆ ఈ అమ్మాయి పేరు ప్రియా, మా కాలేజీలోనే చదువుతా ఉంది. అలాగా? ఆ అయితే మన విజయ్కి ఈ అమ్మాయికి తెలియదు కదా. ఇప్పుడు రైడ్ గారితో ఇక్కడ మాట్లాడతాను. ఇలాంటి విషయాలు మనం అక్కడికి వెళ్ళి మాట్లాడితేనే బాగుంటుంది. అలాగంటావా? సరే కనీసం విజయ్ గారు ఫోన్ చేసి విషయం చెప్దాం. మనశ్శాంతి ఉంటుంది. చెప్పండి. ఎంగేజ్ వస్తుంది సచ్చా. రెడీ రాయ్ సుబ్బు, నువ్వు కూడా మాతో వస్తున్నావు. అలాగేనే. హాయ్ ప్రియా, ఇక్కడ చేస్తున్నావు? ఆ నాకు అర్థమైందిలే, మన పెళ్లి తర్వాత హనీమూన్ కి ఎక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తున్నావు కదూ? కాదు. కాదా? మరైతేంటబ్బా? ఆ ఇప్పుడు నాకు అర్థమైంది, మనకు ముందు అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా అని ఆలోచిస్తున్నావు కదూ? కాదు. ఇది కూడా కాదా? ఆ ఇప్పుడు అర్థమైంది, మన శోభనం పెళ్లికి ముందు చేసుకుందామా తరువాత చేసుకుందామా అని ఆలోచిస్తున్నావు కదూ? పెళ్లి కాకముందు ఇలా మాట్లాడడానికి సిగ్గుగా అనిపించట్లేదా బావా? సిగ్గా? ఎందుకు? మనం ఏమైనా పరాయి వాళ్ళమా? కాబోయే భార్యాభర్తలమే కదా, నీ దగ్గర సిగ్గుపడితే ఎలా? ప్లీజ్ బావా, నన్ను విసిగించొద్దు. నిన్ను విసిగిస్తున్నానా? నీ బుగ్గ కొడికానా, నీకు ముద్దు పెట్టానా, లేక నీ నడుము గిల్లానా, ఏం చేశాను? ప్లీజ్ బావా, నేను ఒంటరిగా వదిలి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళడానిక? నేను అమెరికా నుంచి ఇక్కడికి వచ్చింది. నో. ఇలా ఒంటరిగా కూర్చుంటే ఎలా? నాతో పాటు బయటకు వస్తే నువ్వు రిలాక్స్ అవుతావు, నాకు టైం పాస్ అవుతుంది. వెళ్దామా? వెళ్ళు. ఇట్స్ ఓకే. సత్యా వస్తున్నానండి. రింగ్ అవుతుంది. రే మా అన్నయ్యరా. అన్నయ్య ఏమి ఎలా ఉన్నావు? వెళ్ళిన దగ్గర నుంచి ఒక ఫోన్ కూడా చేయలేదు. అది చేద్దామని అనుకున్నాను కానీ కుదరలేదు. మాట్లాడుతున్నారా? ఒకసారి మాట్లాడు. హలో విజయ్. చెప్పదునా? ఏం చెప్పేది? నేను ఉన్నావు అనుకున్నావా, చచ్చావు అనుకున్నావా? ఒక మాట నువ్వు నాకు చెప్పాలి కదా. చెప్పి మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టాను ఎందుకని? అందుకని చెప్పలేదంటావు. సరే సరే, జరిగింది అదే జరిగిపోయింది, అదంతా మనసులో పెట్టుకోకు. నీకు ముఖ్య విషయం చెప్పాలి. విజయ్, విజయ్, హలో హలో వదిన, హలో హలో హలో, కట్ అయిందండి. ఏది స్విచ్ ఆఫ్ అయింది? మనం అలా వెళ్ళిపోతున్నాం కదా, అక్కడికి వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడుకున్నా. చార్జ్ అయిపోయిందిరా? వదినతో చెప్పాలనుకుంటారా? ఇద్దరైనా ఫోన్ చార్జ్ అయిపోయింది. ఇక్కడ బంధువురా, టెన్షన్ పడతావు. ఈ గోలంతా ఎందుకు? ఊరికి వచ్చామని చెప్పడానికి ఏమి ఉంటుందా? చార్జింగ్ పెట్టిన తర్వాతైనా మాట్లాడుకోవచ్చు. అంతేనంటావా? అంతేరా, అంతే. అరే రాజా, ఈ చార్జింగ్ పెట్టు, నా సెంటర్లో ఉంటాను. డైరీ అయిపోతుంది, నేను సెంటర్కి వచ్చేస్తా. టెన్షన్ ఏం పడదురా. రే విజయ్, దమ్మార్లో గారు పురా గంచలేయగా. ఏంట్రా యూత్, ఈ రాజా ఇంకా రాలేదు. అదే మాటల్లోనే వస్తున్నాడు. ఏంట్రా చార్జింగ్ చేశా? చార్జింగ్ రా. అవును, మీరు ఇక్కడేం కూర్చున్నారు? నువ్వు వచ్చిన తర్వాత వెళ్దామనరా. సరే బయలుదేరదామా? రే రాజా, నువ్వు చేసిన హెల్ప్ మర్చిపోలేనరా. థ్యాంక్స్ రా. మనలో మనకి థ్యాంక్స్ ఏంట్రా, జరిగిందంతా ఓ పేడకలుగా అనుకో. బాయ్. అరే విజయ్, ఈ ఊరు వచ్చినప్పటి నుంచి నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను రా. ఈ ఊరు చివర ఒక గుడి ఉంది, ఆ గుడికి వెళ్ళి కోరుకుంటే నీ మనసులో ఉన్న కోరికలన్నీ తీరుతాయంట్రా. వెళ్ళేదారే కదా, ఒకసారి ఆ గుడికి వెళ్ళి కోరుకోరా. రే, నాకున్న ఒకే ఒక కోరిక తీరదని తెలిసిపోయిందిరా. దేవుణ్ణి ఎందుకురా విసిగించడం? నాకిప్పుడు ఏ కోరికలు లేవురా.
ఓకే వస్తాను రే విజయ్. వాడు ఎందుకన్నాడు ఈ మాట నాకు తెలియదు కానీ ఒక్కసారి ఆ గుడికి వెళ్ళి వెళ్దాం రా, నా కోసం రా ప్లీజ్. సరే బాయ్ రా. అబ్బా బాధపడదు, నీకోసం వచ్చాను. నువ్వా ఇంటికే వచ్చేసావా? నీకోసం ఇంటికేంటి, కాటికైనా వస్తాను. నర్మయ్య ఆయన వచ్చాడంటే నేరుగా అక్కడికే వెళ్తావు. తీర్చాడు, ఆ రోజు నా తలకు గాయం అయితే నువ్వు కట్టుకట్టావు, ఈ రోజు నీ వేలు తెగితే నీ కట్టుకట్టవలసిన బాధ్యత నాకు లేదా? నా వేలు తెగిన విషయం నీకెలా తెలుసు? అదే మరి ప్రేమ అంటే, నీ వేలు తెగి గాయం అయినట్టు నాకు తెలిసింది కానీ నీ ఆయనకి తెలియలేదు. నువ్వేం బాధపడకు, నీకు అన్నం తినిపించి వెళ్తాను, కిచెన్ ఎక్కడో చెప్పు. అదిగో మా ఆయన వచ్చేసాడు. దొంగ సచ్చినాడు, పేరు దొరకడైంది, ఉండు మా ఆయనకి ఫోన్ చేసి చెప్తాను. హలో ఏమండి? నేను. ఏంటి చెప్పు. ఇంతకు ముందే వాడి ఇంటికి వచ్చి పిచ్చి పిచ్చిగా వాగి వెళ్ళాడండి. ఎవడాడు? అదేనండి, ఆ రోజు మార్కెట్ లో నా వెంట పడ్డాడు, మీరు చూసారు కదా. ఓహో ఆడా డైరెక్ట్ ఇంటికి వచ్చాడా? అవునండి. మీరేదో విధంగా వాడిని ఆపండి, లేకపోతే ఏదో ఒకటి చేసేట్టున్నాడు. నువ్వేం వరి అవుకో, ఈసారి ఆడి సంగతి అయితే తేల్చేస్తాను కదా నేను. ఇంకేం వరి అవుకో, నేను చూసుకుంటాను అటు సంగతి, నువ్వు ఫోన్ పెట్టి చెప్తాను. సరేనండి. వీటికి మనం డైరెక్ట్ రూట్ లో వెళ్ళకూడదు, సెపరేట్ రూట్ లో వెళ్ళాలి. చూస్తానండి సంగతి. సరే దిగపోతున్నారా? తిన్నాం కదా, మొక్క వెళ్ళిపోతే నీళ్ళు పోయాలి. సో నన్ను యూజ్ నేర్చుకోండి, సంవత్సరానికి కూడా 60 బస్సాలు తింటాను, పని పాటలు వేసి వెళ్ళి. అలా చీరకు పెంచినట్టు చూస్తా ఉంటే నాలుగు రోజులు పెళ్లి పెట్టుకుని ఎంత పళ్ళ రాగిపోయినాయి. పళ్ళన్నీ తొందరగా అయితే చూడాలి, పళ్ళని చూసినాం కదా. ముఖ్యంగా పెళ్లి జరిగే చోటుకి ఆ విజయవాడ రాకుండా చూడు. అర్థమైందా? అర్థమైందానా? ఆడు ఇక్కడ రాకడానే మనమే అక్కడికి చూసుకుందాం అంతేగా. ఆడు పెళ్లి కడుకు వస్తే ఏం జరుగుతుందో తెలుసుకో. తెలుసానా? ఆడికి పెళ్లి కడుకు వస్తే అమ్మాయి గారు పెళ్లి ఆగిద్ది, మన పెళ్లి జరిగింది. నేను గుడిపోయింటానా? నీకు ఆ మాత్రం తెలియదు. ఆడు ఎవరు తెలుసు? అందుకే ఈసారి పట్టం ఇచ్చి ఆఫీస్ పిలిపిస్తున్నా. మన పిలిపించిన ఆకులోడిని ఏ కూడో పట్టదా? చాలా గమ్మునుందో, అల్లుడు వస్తున్నాడు. అప్పుడే వచ్చేసాడా? ఇంకా నాలుగు రోజులు టైం ఉందే. ఏం తగ్గరు, చాలా టెన్షన్ గా కనపడుతున్నారు. అదే ఏం లేదు, పెళ్లి దగ్గర పడింది, అమ్మాయి కంటర్ని అదే టెన్షన్. మాయ మీకు పెళ్లి గురించి టెన్షన్, నాకు ప్రియ గురించి టెన్షన్. ప్రియ గురించి టెన్షన్ ఏంటి? ఎందుకంటే ఏం చెప్పను, వచ్చిన పంచి చూస్తున్నాను. ప్రియ ఎప్పుడు మూడీగా డల్ గా ఉంటుంది, ఎందుకు నాకు అసలు అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడం ఏం లేదు అల్లుడు, నువ్వు తనవాడు కాబోతున్నావు ఆనందం తప్ప ఇంకేం లేదు. అంతేనండి, మీరు అనుకున్నట్లు అమ్మాయి గారు అవును ప్రేమించండి. ఒకవేళ ప్రేమించినా అది ఊరు రాలేడండి, అయినా వస్తే మా అయ్యగా ఊరుకుంటానండి. ఈ అంటే మీ లాంటి వాళ్ళ అమ్మ పిలిపించి పెళ్లి జరిపించేస్తాడు అంతే కదండి. నోరు పిల్లరా? ఏం లేదు, వీడు కాస్త నట్టు మోసు పిచ్చోళ్ళ వాళ్ళేస్తుంటాడు. వాడు మాత్రం సరే, సూటిగా అడుగుతున్నాను, ఒక నిజం చెప్పండి, ప్రియా ఎవరినైనా ప్రేమిస్తోందా? ప్రేమ అది ఏ కోట్లు దొరుకుతుందని అడుగుతున్నాను మా అమ్మాయి. అంతటి అమ్మాయికి రాలేదా మా అమ్మాయి? చూడలేడు, ఇట్లాంటి అనవాళ్ళతో మనసు పాడు చేసుకోదా, నువ్వు హాయిగా పెళ్లి చేసుకో. ఆ తర్వాత అదే సబ్జెక్ట్ పోతుంది. అదో మా అమ్మాయి నీకోసం ఎదురు చూస్తుంది, వెళ్ళు వెళ్ళు. సరే మామయ్య. పలే కవర్ చేసేవానా? కరెక్ట్ గా చెప్పారా జోగి, జోగి బాబు ఆ ప్లేట్ గా తీసేరా? తీసేటా, ఇంత ముందు పని ఉంది కంటే పెట్టేట్లా. అయ్యా ఇది దేవాలయం, సెల్ ఆఫ్ చేస్తారా? లోపల పెట్టు, పెట్టే తీసుకోండి ఆయన. ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? ఎందుకనే టెన్షన్, మనం ఎలా వెళ్తున్నాం కదా, అక్కడికి వెళ్తే అన్ని మాట్లాడచ్చు. ఆ
త్వరగా రారా. వచ్చేస్తాను మావా, రెండే రౌండ్లు. మరి విజయ్ పర్స్ మర్చిపోయారా? అరే థ్యాంక్స్ రా. అవును బాగేది, గుడి చుట్టూ తిరుగుతున్నాడు. హలో హలో, ఎవరు మాట్లాడేది? నేను విజయ్. మీరు? నేను చిన్నకూరు హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాను. మీ అన్న వదినకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్? అవును. చిన్నకూర? అవునండి. ఓకే వస్తున్నా. చిన్నకూర కదా, ఇక్కడికి 2 కిలోమీటర్లు. అన్నయ్య వాళ్ళకి యాక్సిడెంట్ అయిందట. సరే కదా. అన్నా ఈ ఊరు ఎందుకు వచ్చామన్నా? అరే పింకీ కోసం వచ్చినాం రా. పింకీ ఈ ఊర్లో ఎందుకు ఉన్నానా? మన ఊర్లో ఉన్నానా? అరే అవలే, పింకీ కోసం అంటే దానికోసం కాదురా, దాని కోరిక తీర్చినకి వచ్చినాం. పింకీకి కోరిక అన్నా? నేను తీరుస్తానన్నా, నేను తీరుస్తానన్నా. అరే నీ అయ్యా, కోరిక అంటే అది కాదురా, ఆ విజయగాన్ని సపక్కన వేసే నీకు వచ్చినాం. అమ్మో వాడా విజయ్ కూడా అబ్బో వద్దన్న, వాడు చిమ్మకాలు చించేస్తానన్నా. ఏం చేస్తాడు, అన్నున్నాడు, అన్న ఏమైనా చేస్తాడు. అరే అయిపోయి రోజు ఏంటన్నయ్య అలా పరిగెడుతున్నా? స్థలం పిచ్చుకేమైనా ట్రై చేస్తున్నావా? ఛాన్స్ దొరికింది కదా, ఆడుకోవద్దు. తర్వాత అడుక్కు తినడానికి కూడా పనికి రాకుండా చేస్తాను. రే నీతో గొడవ పడడానికి మూడ్ లేదు, అంతకన్నా టైం లేదు, అర్జెంట్ గా వెళ్ళాలి రా. తప్పుకో. తప్పకుండా తప్పకుండా తప్పకుండా, నువ్వు నాకు సారీ చెప్తే తప్పకుండా. తప్పుకో. రే తప్పకుండా, నేను చెప్పినట్టు వింటే తప్పకుండా. విజయ్ మీతో డిస్కషన్ వాడికి ఎలా ఉంది? తనకి బలంగా గాయం తగిలింది, అయినా ఏం పర్వాలేదు. ప్రాణానికి ప్రమాదం లేదు కదా, 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఆ పక్క వద్ద ఉన్నవాళ్ళు వాళ్ళ వాళ్ళు చనిపోయారు. అయినా ఎందుకు ఊరుకుంటున్నానో తెలుసా? నీ మీద నాకున్నది ప్రేమ. ప్రేమ? నీకు ప్రేమ గురించి కూడా తెలుసా? తెలుసా. ప్రేమ లేకుండానే నేను నీ చుట్టూ తిరుగుతున్నానా? ప్రేమ లేకుండానే నీ ప్రేమ కోసం ఎదురు చూస్తున్నానా? నా ప్రేమ కోసం ఎదురు చూస్తున్నావా? అవును. అలా ఎంతకాలం ఎదురు చూస్తావు? చచ్చేదాకా ఎదురు చూస్తాను. చచ్చేదాకా వద్దు, ఒక 10 సంవత్సరాలు ఎదురు చూస్తావా? మరీ 10 ఇయర్స్ అంటే కష్టం. అయినా ప్రేమ కోసం 10 ఇయర్స్ ఎదురు చూసేవాడు ఎవడుంటాడు? ఉన్నాడు. నా విజయ్ వాడెవడు? నా లవర్. నా ప్రేమ కోసం 10 ఏళ్ళు కాదు, 10 జన్మలైనా ఎదురు చూస్తాడు. 10 జన్మలైనా ఎదురు చూసే ప్రియుడుండగా మరి నన్నెందుకు పెళ్లి చేసుకుంటున్నట్టు? నాకర్థమయ్యింది, నేనిక ఆగను. ఇప్పుడే నిన్ను నా సొంత చేసుకున్నాను. అనవసరంగా హద్దును దాటద్దు, తర్వాత బాధపడతా. నేను బాధపడ్డా పర్వాలేదు, వాడు ఆనందపడడానికి వీల్లేదు. ఈ రోజు నిన్ను సొంతం చేసుకుంటాను. పెళ్లి చేసుకుని శారీరకంగా నేను నన్ను సొంతం చేసుకుంటాను, కానీ మానసికంగా నేను ఎప్పుడూ విజయ్కి సొంతం అయ్యాను. ఓహో, విషయం అంతవరకు వచ్చిందన్నమాట. చూడు ప్రియా, నీకు ఒక్కరోజు టైం ఇస్తున్నా, ఈలోగా నీ లవర్ ని పిలిపించుకో. వాడొచ్చాడా నీ పెళ్లి వాడితో, లేదంటే నాతో. నీకిష్టం ఉన్నా లేకున్నా. అన్న వదిన చనిపోయిన విషయం విడి తెలియకూడదురా. సరేరా. చనిపోయిన విషయం విడి తెలియకూడదురా. సరేరా. రేజు ఎలా ఉందిరా? ఏంట్రా రే, అన్నయ్యకు వదిలికి ఎలా ఉందిరా? పర్వాలేదన్నారా, ఇంకా 2-3 రోజులు క్యూర్ అయిద్దంట. నేను వెంటనే వెళ్ళాలి. రే విజయ్ వాళ్ళని చూడాలి. రే చూడండి, నువ్వు ఫస్ట్ రెస్ట్ తీసుకోరా. ఆ మాటేని కాదురా, నువ్వు చూడాలిరా. ఎందుకంటే అతను ఐసీయూలో ఉన్నారు, ఐసీయూలో ఉండగా అవన్నీ చూడనివ్వరు. మీరు కోలుకున్న తర్వాత అతన్ని చూడొచ్చు. తర్వాత చూడొచ్చు, తప్పకుండా చూడొచ్చు. వాళ్ళకేం కాదు కదా,
మీరేం టెన్షన్ పడుతుంది? వాళ్ళకేం కాదు డాక్టర్, వాళ్ళకి వాళ్ళకేం కాదు నటించి వారు ప్లీజ్ అమ్మాయి చేంజ్ చేస్తాను వాళ్ళ ప్రాణంతో అమ్మాయి ప్లీజ్ పడుతుంది ఉన్నాము. మీరు ఒక నిమిషం వస్తారా? అదే డాక్టర్. నువ్వు లేనప్పుడు నా పండుగ జోలికి వస్తావు నువ్వు చెప్తాను. అరే రండిరా. చెప్పండి సార్. అదిగా అక్కడ కాయగూరలు కొంటున్నాడు అన్న వేసేయంట్రా. ఎక్కడ వేసేయమంటారు సార్? ఎట్లా వేయంట్రా? ఎట్లా వేయమంటే చాలా దూరం అయింది సార్. రే పక్కన పడే వెయ్యండిరా అంటే ఏట్లో వేయడం, చెరువులో వేయడం, గోదాట్లో వేయడం కాదురా. ఆ కత్తితో కష్టపించా పొడిచేయండి. వెళ్ళండి. నాతో గేమ్ ఆడుకోరేస్తున్నాను. మర్చిపో, లేదంటే మా చిత్ర చేస్తావు. మా పిగ్గు గంట లేరు మీరు కొంత మాట అయ్యా కాపాడండి కాపాడండి తెలిపారు కాపాడండి. ఎవడరా ఈ పడుకున్న సినిమాని నిద్ర లేపింది? ఎక్కడ సార్? ఏ కనిపించలేదా? నువ్వు ఎదురుగా సిఐ సింహాచలం. సార్ 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 నన్ను రక్షించండి సార్. ఏంట్రా అసలు ఏం జరిగింది చెప్పు. నన్ను కొంతమంది రౌడీని చంపడానికి ప్రయత్నిస్తున్నాను సార్. ఆహా నువ్వు ఎక్కడున్నావా? మిస్టర్ రజని ఇతను ఎవరో చంపాలని ప్రయత్నిస్తున్నాడా? వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురా. చాలు రాలే నువ్వు వాళ్ళ బాడీతో కబడ్డాడుకుంటా. ఆ రౌడీలు ఎవరో కాదు సార్, ఈ ఎస్ఐ గారే పంపించారండి. రాజాజీ నువ్వా? వీడి మాటలు నమ్మకండి సార్. వీడు పెద్ద గజితంగ స్టేట్ రౌడీ ఖతర్నాక్. అసలు మీ ఇద్దరు మధ్య గొడవ ఎందుకు వచ్చింది? నేను చెప్తాను సార్, మీ ఎస్ఐ గారి దృష్టిలో ప్రేమించడం ఘోరం సార్. ప్రేమించడం నేరం సార్. ఒక మనిషి మనిషిని ప్రేమించడం నేరమా సార్? అస్సలు తప్పు కాదు. నువ్వు ఎవరైనా ప్రేమించచ్చు. ఆయన ప్రేమిస్తే నీకేంటి ఇబ్బంది? ఆయన ప్రేమించింది ఎవరినా కాదు సార్, మా ఆయన. అబ్బా ఆడు కాదు నేను నువ్వు బొక్కలు తీస్తాను. ఇది ఎక్కడున్నావన్న? ఆ రోజు నీకు కట్టి కట్టింది ఎస్ఐ గారు బాడీ కాదన్నా? మరి ఆవిడ బయట ఉందన్నా? చెప్పు తల్లి బంగారు బొమ్మలా ఉంది కదమ్మా. అంటే కాస్త బయటకు వెళ్తారా? నేను బయటికి వెళ్ళడానికి ఇంకా చాలా టైం ఉంది బాబు. ఆ మూడు మిల్లు పడ్డాక నువ్వు ఉండమన్నా నువ్వు ఉండవు. అప్పుడే తొందర పడిపోతే ఎలా చెప్పు? తొందర నాకు కాదు ప్రియకి. ప్రియ రమ్మంటేనేగా వచ్చాను. మా అల్లుడు చాలా ఫాస్ట్ అదినా. మన బాబా టైం అవుతుంది. సరే వాళ్ళని ఎందుకు పంపించేశాం? మన మాటలు వింటారని. అది సరే నీ లవరు విజయ్ ఇంకా రాలేదంటే? ఉన్నాడా పోయాడా? అదే ఊర్లోంచి ఉన్నాడు వస్తాడు. ఎప్పుడు? పెళ్ళైపోయాక. అప్పుడొచ్చి వాడు చూసేదేంటి? విజయ్ వచ్చాడా? విరిగిపోతుంది. కానీ ఇది మంచం కాదు. నువ్వు అబ్బా అంత టాలెంటా? సరే పెళ్లికి ఇంకా టైం ఉంది. ట్రై చేయి పిలిపించు లవర్ని. ఒకవేళ నువ్వు చెప్పిన టాలెంట్ వాళ్ళలో ఉంటే నేను తప్పుకుంటా, లేదా వాడు తప్పుకోవాలి. ఓకే ఇంకా లేట్ ఎందుకు? ట్రై చేయి. కలవలేదా? కలవదు నాకు తెలుసు. వాడెలా వస్తాడు వాడు రాడు. విజయ్ నా భర్తని రాసి పెట్టింది. ఎక్కడన్నా వస్తాడు వచ్చి తీరుతాడు. రాణి అది చూద్దాం. మిస్టర్ విజయ్ యువర్ పర్ఫెక్ట్ ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్ మా అన్నయ్య వదిలిని చూడొచ్చా? చూడొచ్చు చూడొచ్చురా చూడొచ్చు చూడొచ్చు. అదంతా అలా టెన్షన్ పడుతున్నా. టెన్షన్ లేదా? టెన్షన్ లేదు చూడొచ్చుమా చూడొచ్చు. సార్ వెళ్ళిపోతున్నారా? అవును. మరి నాకు ఏదైనా ఇస్తే తీసుకో. థ్యాంక్ యూ సార్. బంగారు లాంటి వ్యక్తికి ఆ దేవుడు అన్న వదిలిని దూరం చేశాడు పాపం. తననేది ఇంకా అన్న యోజన మనకి లేడురా. భగవంతుడి తప్పురా.
అసలు కదరా, ఇలా జరిగేది కాదు కదరా. ఎన్ని జన్మలు వచ్చినా అలాంటి అనుభవం దొరకరా, దొరకరా అలాంటిది. వాళ్ళకి దాన సంస్కారాలు కూడా చేయలేకపోయాడురా, నేను పాపడిరా. నాకు కావాల్సిన వాళ్ళందరూ దూరం చేసుకుందాం, ఇక్కడ ఇబ్బంది కూడా దూరం చేసుకున్నాం. అందరినీ దూరం చేస్తే నాకు ప్రేమ వద్దురా, నాకు ప్రేమ వద్దురా, వద్దు నాకు ప్రేమ వద్దు, వద్దురా విజయ్. అన్న వదిలిన ఆఖరి కోరిక ఏంటో తెలుసారా నీకు? ప్రియని ఇంటికి కూడా చేసుకోవాలని. నీ గురించి కాకపోయినా అన్న వదిలిన కోరిక కోసమైనా నువ్వు ప్రియని పెళ్లి చేసుకోవాల్సిందిరా. వస్తున్నాను పెళ్లి పెట్టుకుని త్వరలు పడుతున్నావా? డెకరేషన్ చేస్తావా? తొందరగానే అయ్యా అయ్యా వస్తున్నారయ్యా. ఎవరు రాడు? అదేనయ్యా మన అమ్మాయిని ప్రేమించాడు. పోయ్యాడనుకుంటే మళ్ళీ వచ్చాడా? ప్రియా ప్రియా ఏయ్ నరికేరా. నేను వచ్చేసానుగా, నువ్వింకెవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. సూపర్, మా ప్రియ లవర్ నువ్వేనా? నేను ఇంకా ఎవడో అనుకున్నాను. అయితే ప్రియ నాదే. అలడో, నువ్వు వెళ్ళి ఆ నిరగదీసి అమ్మాయిని తీసుకొచ్చాయి. వెళ్ళు, నేను చూసుకుంటానుగమ్మావా. విజయ్, నువ్వు నీ టాలెంట్ చూడాలంటున్నాడు, ఒక్కసారి చూపించు. ఆడదాంతో కాదురా ఆడుకునేది, నాతో ఆడుకో. నువ్వు నిజంగా మగాడివి అయితే నీ దమ్మెంటో నా మీద చూపించు. చంపేస్తా రాస్కల్. రే ఫారినర్, ఇప్పుడు తెలిసిందమ్మా ఇండియన్ పవర్ ఏంటో. ప్రేమకున్న పవర్ కి ప్రపంచమే షేక్ అవుతుందిరా. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత కోమ్ కిస్ కాదు. ఏంట్రా కూల్, చంపుతాననుకున్నావా? నీ గురించి తెలుసుకున్నావని టెస్ట్ చేశా, ఆ టెస్ట్ లో నువ్వే గెలిచావు. ప్రియ నీదే, తీసుకెళ్ళు. అల్లో ఏమి నువ్వు మాట్లాడదు? నాకు అన్ని తెలుసు మావయ్య. రైడ్ గారు ఆగండి, నేను చెప్పే 5 నిమిషాలు విని తర్వాత మాట్లాడండి. అరే సుబ్బు, నువ్వు ఎప్పుడు వచ్చావురా? రై అవన్నీ వివరంగా తర్వాత చెప్తాను. రైడ్ గారు, మీ కూతురు ఎవరికైతే ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు, ఆ కృష్ణగారు సోయన తమ్ముడు, మీ చిన్ననాటి స్నేహితుడు కొడుకు ఈ విజయనండి. అవునా? అవునండి. అరే విజయ్, అవునరా, నువ్వు ప్రేమించిన అమ్మాయి మీ అన్నయ్య నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారా? ఈ ప్రియే అసలు ఏం జరిగిందంటే, ఇదంతా కూడా చిన్న 5 నిమిషాలు పొరపాటు వల్ల జరిగిందండి. క్షమించలేదు, నా పొరపాటు వల్ల మీకు చాలా అన్యాయం జరిగింది, నన్ను క్షమించమ్మా. మీ అన్న వదిలు చనిపోయారని బాధపడకూడదు. సంవత్సరం తిరిగి లోపల మా అమ్మాయి గడపలో మీ అన్న వదిలి తిన్న నా మాట నమ్మలేడు. ఇప్పుడు వదిలేమ్మా. ప్రత్యేకించి చెప్పాలా? వాళ్ళు వాటేస్తున్నారు, మీరు వినండి.
అందరూ వెళ్ళిపోయారు, మనం ఇప్పుడు పెళ్లి చేసుకుందామా, పారిపోదామా? పెళ్లి చేసుకుని హనీమూన్కి వెళ్దాం. ఓకే.